నిన్నటి రోజున వారణాసి క్షేత్రం గురించి ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి మేర మనం చెప్పుకుని ఉన్నాం. ఇవాల్టి రోజున వైద్యనాథలింగం గురించి మనం నాలుగు మాటలు విజ్ఞాపన చేసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వోత్తరే ప్రజ్వలికా విధాని సదావసంతం గిరిజా సమేతం సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి అంటారు. ఓ వైద్యనాథుడా, తమహం, మీకు మేము నమస్కరించుచున్నాము అంటారు. నమస్కారం అనేటటువంటి మాటే చాలా వినయంతో విధేయతతో కూడుకుని ఉన్నది. నేను మీకు ఒక్క విషయాన్ని చెప్తాను, ఈ విషయాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకుని ఈ కోణంలో ఇవాళ నేను చెప్పబోయేటటువంటి జ్యోతిర్లింగం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చదువుకోవడం వెనకాల ఉండేటటువంటి ప్రధాన ప్రయోజనం ఏమి, దేని కొరకు చదువుకోవాలి అసలు, అది ఏదైనా కానివ్వండి, లౌకికమైన విద్య దగ్గర నుంచి వేదం వరకు ఎందుకు చదువుకోవాలి, చదువుకోవడం వల్ల మొట్టమొదట ఉండవలసిన ప్రయోజనం ఏమి అంటే వినయం కదండి. చదువుకోవడం వల్ల ముందు ఏది రావాలంటే వినయం రావాలి. అందుకే మన వాళ్ళు అక్షరాభ్యాసం చేస్తే, అక్షరాభ్యాసం అనేటటువంటిది చాలా గొప్ప ప్రక్రియ. మీరు చూడండి, సనాతన ధర్మమునందు అక్షరాభ్యాసం చెయ్యకుండా చదువుకోనివ్వరు. ఎందుకు అక్షరాభ్యాసం చెయ్యాలి అంటే మానవుని యొక్క మేధస్సుకి ఒక పరిమితి ఉంది. తాను తెలుసుకున్నటువంటి విషయం కొంతకాలం తర్వాత మరుగున పడిపోతుంది, మేధ దాన్ని విడిచిపెట్టేస్తుంది. ఒక టేప్ రికార్డర్ క్యాసెట్లో మీరు ఒక విషయాన్ని రికార్డ్ చేసిన తర్వాత చాలా కాలం ఆ క్యాసెట్ని వాడలేదనుకోండి, మీరు మళ్ళీ దాన్ని క్యాసెట్ పెడితే అది సరిగ్గా పలకదు. లేదా ఆ క్యాసెట్ని మీరు తయారు చేయించి దాని మీద ఇంకొక విషయం రికార్డింగ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఇది పోతుంది. అలాగే మీరు ఒక విషయాన్ని తెలుసుకుని అది విడిచిపెట్టి కొంతకాలం ఇతర విషయాల యొక్క ప్రభావం ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్కువైపోతే ఏది కొంతకాలం మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారో అది మరుగున పడిపోతుంది. అలా మరుగున పడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి మన యొక్క మేధస్సుకి ఒక పరిమితి ఉండుట. ఇప్పుడు ఈ పరిమితిని దాటడం కోసమని మీరు చూడండి, సనాతన ధర్మమునందు ఒక గొప్ప ప్రక్రియ కనపడుతుంది మీకు. ఏది చెప్పినా వచనంలో తక్కువ చెప్తారు, శ్లోకాల్లో పద్యాల్లో ఎక్కువ చెప్తారు. ఎందుకు అలా చెప్తారో తెలుసా అండి, ఛందోబద్ధం చేశారు కవిత్వాన్ని. అలా చేస్తే మీరు ఏ విషయాన్నైనా సరే స్ఫురణలో పెట్టుకోవడం చాలా తేలికవుతుంది. ఒక శ్లోకం రూపంలో, ఒక పద్యం రూపంలో ప్రతిపాదిస్తారు విషయాన్ని, దాన్ని తర్వాత మీరు బాగా పెంచి చూసుకుంటారు, విషయాన్ని ధారణలో పెట్టుకోవడం తేలికవుతుంది. అంత వచనంలో ఉందనుకోండి పేజీలు పేజీలు, అదంతా లోపలికి వెళ్ళడం చాలా కష్టం. ముఖ్యమైన పద్యాలు నాలుగు పద్యాలు మీకు వచ్చాయనుకోండి, సమగ్రముగా విషయమంతా మీకు ధారణ ఎందుంటుంది. దీని కొరకే సనాతన ధర్మమునందు విషయాన్ని శ్లోక రూపంలో పద్య రూపంలో ప్రతిపాదించడం అనేటటువంటి ప్రక్రియ వచ్చింది. ఈ అక్షరముల చేత నిబద్ధం చెయ్యకపోతే జ్ఞానము వైపుకి అసలు ఆభిముఖ్యం ఉండదు, తను తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు. గురువుగారు చెప్తే అర్థమవుతూ ఉంటుంది, వేరే మళ్ళీ వెళ్ళి ఎప్పుడైనా ఒక విషయాన్ని చూద్దామంటే ఇంకా మీకు కుదరదు. కాబట్టి ఇప్పుడు సరస్వతీ ప్రవాహము ఏ రూపంలో ఉంది, మీరు ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని చదువుకుంటున్నారనుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీరు చదువుతున్నారని అనుకోకూడదు, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మీ దగ్గర కూర్చుని చెప్తున్నారనుకోవాలి. అప్పుడు మీరు ఎలా చదవాలి, పరమాచార్య స్వామి మీ దగ్గర కూర్చుని మీతో మాట్లాడుతున్నారు, పరమాచార్యుల వారు మీ పక్కనే కూర్చుని మాట్లాడుతుంటే మీరు కాళ్ళకి బూట్లు వేసుకొని కూర్చోకూడదు కదా, కాబట్టి మీరు విప్పేయాలి. లేదా ఏ కారణం చేతనో ఏ రైల్లోనో వెడుతూనో మీరు పరమాచార్య స్వామి వారి పుస్తకం చదువుతున్నారు, మానసికంగానైనా మీరు శౌచంతో ఉండాలి. అనగా స్నానం చేసి ఓ పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని చక్కగా సంప్రదాయంగా మీరు తిలకధారణ చేసి పరమాచార్య స్వామి చెప్తుంటే నేను వింటున్నానన్న భావనతో మీరు ఆ గ్రంథాన్ని పరిశీలనం చేయాలి. అప్పుడు మీకు తొందరగా ఆయన చెప్తున్న విషయం లోపలికి వెడుతుంది. దీనికి కారణం ఏమిటి, వినయం. అవతల వారి యందు మీకు కలిగినటువంటి వినయము మిమ్ము ఉద్ధరిస్తుంది. అయితే మీరు ఒక్కటి చూడండి,
మనకున్నటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడంటే ఈ వినయం ఉండదు. ఏదో కారణాన్ని వెతుక్కుని వినయంగా ఉండడం చాలా కష్టం. తనకి లేనిది ఏదో ఒకటి ఉంటుంది. ఆ లేని చూసుకుని నేను ఎంతటి వాణ్ణి అని వినయంగా ఉండే ప్రయత్నం చెయ్యడు. ఏదో ఒక చిన్న కారణాన్ని వెతుక్కుని నేను ఎంత గొప్పవాణ్ణి అనుకోవడానికి అవకాశం తీసుకుంటాడు. నా అంత గొప్పవాడు ఎక్కడున్నాడు అంటాడు. ఇది అహంకారానికి దారితీస్తుంది. ప్రయత్నపూర్వకంగా మీరు వినయం వైపుకి నడవకపోతే తనంత తాను పట్టుకునే అహంకారం మిమ్మల్ని నాశనం చేస్తుంది. దీనికి ప్రథమ సోపానం ఎక్కడ? గురువుగారి దగ్గర తల ఉంచి నమస్కారం చేయడంలో ఉంది. అందుకనే మన వాళ్ళు ఏం చేశారంటే అక్షరాభ్యాసము అంటే సరస్వతీ కటాక్షమే, ఏది నశించనిదో, ఏది సత్యమో, ఏది బ్రహ్మమో దాని ముందు నువ్వు అసలు ముందు తల వంచడం నీకు చేత కావాలి, నీకు ఆ వినయం చేత కావాలి. కాబట్టి నీకు అలా వినయాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ గురువు యొక్క సమక్షంలో కూర్చొని ఆయన దిద్దితే అక్షరాలు దిద్దు అని అక్షరాభ్యాసాన్ని కూడా అంత గొప్ప క్రతువుగా మన వాళ్ళు స్వీకరించారు. మన వాళ్ళు ఏది చేసినా దాని చిట్ట చివరి ప్రయోజనము పరబ్రహ్మమును చేరుటయే. పరబ్రహ్మమును చేరుట తప్ప అన్యమైనటువంటి ప్రయోజనం మనకి లేదు. నాకు స్ఫురణలో లేదు కానీ ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో ఏమంటారో తెలుసా అండి? నిన్ను సంగీతం ఎవరు నేర్చుకోమన్నారని అడిగారు. నేను తెల్లబోయాను ఆ శ్లోకం చదివి. నీకు సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు వీణ తీసి పట్టుకుని ఆ వీణ తీగలు మీటుతూండగా వస్తున్నటువంటి ధ్వనుల యందు నీ మనస్సుని లయం చేయగలిగితే వీణ తీగల ధ్వని చేత నీవు ఈశ్వరునే చేరుతున్నావు నాదోపాసన చేత. మన వాళ్ళు వీణ పట్టుకుంటే ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గంగా స్వీకరించారు. తప్ప ఈ సనాతన ధర్మమునందు కేవల సుఖము కొరకు ఈశ్వరార్చన అన్నది హేయమైన విషయం. ఈశ్వరుడు అలా చెయ్యొద్దని చెప్పలేదు. ఆర్తి జిజ్ఞాసురర్థార్థి అన్నాడైన. కానీ అదే వ్యాపకం కాకూడదు. ఇంకెప్పుడూ కోరికలతో సతమతం అవడం కాకూడదు. ఇది వైద్యనాథలింగము అంటే. మనకి శివుడికి ఒక నామం ఉంది అభిషేకంలో, ప్రథమో దైవ్యోభిషక్ అంటాం. ఈశ్వర మీరు మొట్టమొదటి వైద్యులు ఈ లోకమునకు. వైద్యుడు సాధారణంగా ఏం చేస్తారంటే శరీరము నాది నాది అని చెప్పినటువంటి ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించినటువంటి రుగ్మతని తాను తొలగిస్తాడు. నేను నిన్నటి రోజున ఒక ఈఎన్టీ హాస్పిటల్లో కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ అయింది పావని క్లినిక్. డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారు బహుదారులు, ఈశ్వరస్వరూపులు. వారు ఆహ్వానిస్తే కాదనలేక నేను ఇక్కడ ప్రసంగం అయిన తర్వాత నేను వెళ్తే వారు నాకు ఒక ఆపరేటస్ చూపించారు. ఇందుకు కదా మిమ్మల్ని ఈశ్వర శబ్దంతో పిలిచింది శాస్త్రము అన్నాను నేను. ఆయన నాకు ఒక ఆపరేటస్ చూపించి అన్నారు, కోటేశ్వరరావు గారు సాధారణంగా 3 సంవత్సరముల వయస్సు దాటిపోతే పిల్లవాడికి మాటలు సరిగా పలకనప్పుడు వీడు మూగివాడిగా ఉన్నాడని, వీడు పిలిచినటువంటి పలుకుకి ప్రతిస్పందించట్లేదని పెద్దలు తెలుసుకుంటారు. కానీ 3 సంవత్సరముల వయస్సు దాటిపోయిన తరువాత ఇంకా వైద్యశాస్త్రానికి ఆ రుగ్మత లొంగదు. 3 సంవత్సరముల లోపల తెలుసుకోగలిగితే మాత్రం మూగివాడిగా పుట్టినవాణ్ణి, చెవిటివాడిగా పుట్టినవాణ్ణి కూడా మాట వచ్చేవాడిగా, వినకిడి శక్తి కలిగిన వాడిగా చెయ్యడానికి శాస్త్రమునందు ప్రత్యేకమైన పద్ధతి ఉందండి. ఈ మధ్య ఒక పిల్లవాడు నా దగ్గరికి వస్తే నేను టెస్ట్ చేసి ఈ పిల్లవాడికి మాటలు రావు, ఈ పిల్లవాడికి చెవుడు అని తెలుసుకున్నాను. అప్పుడు వాడు చెప్పలేడు, మాట్లాడలేడు. మాట్లాడలేని వాడి యందు మాటలేనితనం ఉందని తెలుసుకోవాలి. ఇది ఈశ్వర ప్రజ్ఞ. తెలుసుకుని అథవా ఎంత తక్కువ ఖర్చు పెట్టించే ప్రయత్నం చేసినా 4 లక్షలైందండి, కానీ ఇప్పుడు ఆ పిల్లవాడు గడగడగడగడ మాట్లాడుతూ అన్నీ వింటుంటే వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నేర్చుకున్న విద్య సార్థకత పొందిందని నా కన్నుల నీరొస్తుంది అన్నారు. చూడండి, ప్రథమో దైవ్యోభిషక్, ఎంత గొప్ప మాట. అందుకంది శాస్త్రం ఆయన మొదటి వైద్యుడు. ఇది శరీరమునందు ఉన్నటువంటి రుగ్మతను తొలగించగలుగుట. రెండవది ఒకటి ఉంది, అది మనకి భవరోగం అని ఒక రోగం ఉంది. అంటే ఈ రోగం ఉందంటే అందరూ అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు, మీరు ప్రాజ్ఞులు కనుక అంగీకరించవచ్చు. భవరోగం అంటే సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం ఎప్పుడు. ఈ భవరోగానికి ప్రధాన కారణం అహంకారమే.
ఈ భవరోగంలో పడి కొట్టుకునేటటువంటి వాణ్ణి పైకెత్తి తన పాదముల దగ్గరికి చేర్చుకుంటాడు. కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడి. రెండు కారణముల చేత వైద్యనాథలింగము అని దాన్ని పిలుస్తారు. వైద్యుడికి వైద్యులకు నాథుడైన వాడు లేదా వైద్యనాథుడు, వైద్యులయందు పెద్ద వైద్యుడు ఈ కారణం చేత. ఇప్పుడు మీరు ఈ జ్యోతిర్లింగం రావలసినటువంటి అవసరం ఏమిటో, ఏ నేపథ్యంలో ఇది వచ్చిందో మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఒక్కొక్క పద్యంలో ఆవిష్కరించేస్తారండి విషయాన్నంతటిని. దాన్ని ఒడిసి పట్టణంలో జ్యోతిర్లింగం ఉంటుంది. జ్యోతి అంటే ప్రకాశం కదండి. అన్ని లింగాలు ఒక్క కారణానికి ఎందుకు వస్తాయి? ఆవిర్భావమునందు మీరు దాని వెనక రహస్యాన్ని పసిగట్టాలి. పసిగడితే ఆ జ్యోతి మీ యందు ప్రకాశించినట్లు అవుతుంది. లేనప్పుడు కేవలం దాన్ని మీరు కథ కింద విన్నారనుకోండి, దానివల్ల దోషం ఉందని కానీ తక్కువ ఫలితం వస్తుందని కానీ నేను అనను. కానీ అది మీ ఉపాసనా కార్యక్రమాన్ని పెంచుతుందని మాత్రం నేను అనలేను. కాబట్టి చూడండి, ఒకనొక సమయంలో లంకానాయకుడైన రావణుడు, లంకాపట్టణాన్ని పరిపాలించేటటువంటి రావణాసురుడు, ఏ రావణుడంటే సరిపోదా? లంకానాయకుడైన రావణుడు అన్నమాట ఎందుకనాలి? లంకానాయకుడైన రావణుడు అంటే లంకాపట్టణం ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కునే ఉంటుంది కదండి. ఊరికి దక్షిణ దిక్కున ఏది ఉంటుంది? శ్మశానం ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, బతికున్న కాలంలో ఏమీ తోచట్లేదు, అలా సినిమాకు పోదాం, అలా షికారుకు పోదాం, అలా వాళ్ళ ఇంటికి పోయి వాడిని బాడి చేసేద్దాం అని చెప్పి తిరిగేవాడే తప్ప ఏం తోచట్లేదు కాసేపు అలా శ్మశానానికి పోయిద్దాం రండి అని ఎవడైనా అంటారేంటి? ఎవ్వరండవు, ఎవ్వరూ అనరు అలాగే. కానీ చిట్ట చివరి ప్రయాణం ఈ జీవనయాత్రకు ముగింపు మాత్రం ఎక్కడికి వెళ్ళడంతో? అక్కడికి వెళ్ళడంతోనే పూర్తయిపోతుంది. కాబట్టి ఈ వచ్చిన శరీరములు, తిరుగాడుతున్న శరీరముల యొక్క ఆఖరి యాత్ర ఎక్కడికి ఎడుతుంది? అక్కడికే వెడుతుంది. అంటే దక్షిణ దిక్కున ఏది ఉన్నది? శరీరములు కలిసిపోయేటటువంటి ప్రదేశం ఉన్నది. కాబట్టి శరీరమును చూసుకుని తాను తాననుకున్నటువంటి వాడు ఎవడున్నాడో, ఏది నశించిపోతుందో నశించిపోయేదానికి నాయకుడైన వాడు, అనగా ఈ శరీరము నేను అనుకున్నవాడు. అంటే అన్యాపదేశంగా అజ్ఞానమునందున్నవాడు. అజ్ఞానమునందున్నవాడు అనడానికి ఆయన చదువుకోలేదా? అద్భుతంగా చదువుకున్నాడు, వేదం చదువుకున్నాడు, సంధ్యావందనం చేస్తాడు, త్రికాల సంధ్యావందనం, లింగార్చన చేస్తాడు, చదువుకోకపోవడం ఏంటండి? ఆయన చదువుకోలేదు అని మీరు సర్టిఫికెట్ ఇస్తే ఎలా చెల్లుతుంది? నేను చెప్తున్నాను, ఆయన త్రికాల సంధ్యావందనం చేశాడు, వేదం చదువుకున్నాడు, ఘన జట చెప్పాడు, లింగార్చన చేస్తాడు, మరి చదువు చదువు కాదా? ఒక స్థాయి ఎందు కాదు. ఎందుకు కాదు మీరు తెలుసుకుంటే మీ ఉపాసనని దిద్దుతుంది ఇప్పుడు ఈ జ్యోతిర్లింగం. కాబట్టి ఇప్పుడు లంకానాయకుడైన రావణుడికి ఏం బుద్ధి పుట్టింది? అంటే అజ్ఞానంతో ఉన్నవాడు కదా. ఇప్పుడు అసలు ఈశ్వరుడి వైపుకి తిరిగితే ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఆయన చేసేది ఈశ్వరోపాసన చేస్తుంటాడు. ఏం చేశాడు? కైలాసమునకు అధినేత అయినటువంటి శివుడు. కైలాసమన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ఎక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళీ విలాసముగా ఈ లోకముల యొక్క ఆవిర్భావమునకు నాంది వాచకము పడుతుందో, ఎక్కడ నటరాజ ప్రకృతి జరుగుతోందో, ఎక్కడ ఆయన సృష్టికర్తగా ఈ సృష్టి చేస్తున్నాడో, స్థితికర్తగా ఉన్నాడో, ప్రళయకర్తగా ఉన్నాడో, ఆ నటరాజతత్వం ఎదర మీరు విందురు కానీ ఎలాగో. కాబట్టి అటువంటి పరబ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఉన్న స్థాయిలో ఆ ఉన్న వస్తువుని కనుక్కోవడం కుదురుతుందా? మీరు చెప్పండి. 5వ క్లాస్ చదువుకున్న పిల్లవాడి దగ్గరికి మీరు పట్టుకెళ్ళి MBBS అనాటమీ పుస్తకం పెట్టారనుకోండి, వాడు చదవగలడా? చదవలేడు. వాడు ఎలా చదువుతాడు? వాడికి కుదరదు. వాడు చదువుకున్న చదువు అనాటమీ చదవడానికి కుదరదు. వాడు MSET రాయాలి, మంచి ర్యాంక్ రావాలి, మెడిసిన్లో జాయిన్ అవ్వాలి, ప్రొఫెసర్ల దగ్గర కొంత నేర్చుకోవాలి, ఆ తర్వాత అనాటమీ పుస్తకాన్ని వాడు చదవగలుగుతాడు. శరీరము నేను, శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని యొక్క దర్శనం ఎలా దొరుకుతుంది? కాబట్టి దొరకదని మీరు నిర్ధారించవలసి ఉంటుంది ఇప్పుడు కదండి. కానీ ఆయన ఏం చేస్తున్నట్ట, ఆయన్ని పట్టుకోవడానికి బింకంబొప్ప భజించ నుంచి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలెట్టాడు. బింకం అంటే ఏమిటి ఇక్కడ? అంటే రజోగుణ ప్రకృతితో కూడినటువంటి తపస్సు, అంటే ఒక పట్టుదల అన్నమాట.
ఈ పట్టుదల చాలా అనర్థహేతువుగా ఉంటుంది, పాడు చేసేదిగా ఉంటుంది, ఒక్కొక్కసారి అసహ్యం కూడా వేస్తుంటుంది. ఎందుకు ఇంత పట్టుదల అనిపిస్తుంది? మీరు మరోలా అనుకోకండి, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, రేపు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఒక గంట మాట్లాడాలి. నాకంత సమయం లేదండి, నేను వేరొక ఫంక్షన్కి వెళ్ళాలి, అనుష్ఠానం చేసుకోవాలి, శివమహాపురాణం చెప్తున్నాను కదా, నేను చదివేది పొద్దున్న మహా అయితే ఒక్కరగంట అంతే, అంతకన్నా టైం ఉండదు, ఆఫీస్కి వెళ్ళిపోతాను, మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం చేసుకుని వేదిక మీదకి రావాలి, అందుకని నేను మాట్లాడలేనండి గంటసేపు అన్నాం అనుకోండి. రేపు అంటే శివమహాపురాణం 40 రోజులు ఉంటుందండి అన్నాం అనుకోండి, మీరు ఉపన్యాసం చెప్పొచ్చేశాక, ఉపన్యాసం చెప్పొచ్చేసాక తెల్లవారుకట 4 గంటలకి లేచిన వాడిని రాత్రి 11 గంటలకు అలసిపోనండి, పడుకోవాలి, అప్పుడు ఏం మాట్లాడగలను, మాట్లాడలేనండి, అప్పుడు కుదరదండి, అలసిపోయి ఉంటుంది, శరీరానికి అలసట ఉంటుంది కదా అన్నారు. మీరు అలా అంటే అలా కుదురుతుందండి, మేము ఎక్కడి నుంచో వచ్చాం, నాకు రేపు రిజర్వేషన్ అయిపోయింది వెళ్ళిపోవాలి, అందుకని రేపు పొద్దున్న మేము వస్తున్నాం అండి, మీరు ఒక గంట మాట్లాడవలసిందే అంటే, అప్పుడు దాన్ని ఏమనుకోవాలి మీరు? అలా కుదరదండి, నేను ఉండను అని మీరు అన్నా సరే ఆయన ఫోన్ పెట్టేసి ఆయన పొద్దున్న వచ్చేస్తాడంతే ఏంటి? నేను చూశానండి స్వానుభవం ఉన్న చెప్పు చమటలాన. కాబట్టి ఏం చేయాలి మీరు? మాట్లాడాలంతే. మీ వ్యవహారం ఎలా ఉన్నా ఆయన అతిథి రూపంలో ఇంటికి వచ్చాడు ఏం చేయాలి? అంటే అలా వస్తే మాట్లాడతారా అనుకోకండి, అలా రాకూడదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒత్తిడికి గురైపోతారు, మాట్లాడి తీరాలి. ఇది బింకంతో కూడుకున్న విషయం. ఇది అంటే నువ్వు ఎవడి కోసం మాట్లాడవు, నువ్వు మాట్లాడాలంతే అని పింకితనంతో వచ్చి మాట్లాడడం అవుతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే నా నుండి మీ పట్ల సరి అయిన భావన లేదు, కాబట్టి మీరు అడిగిన దానికి ఒక చక్కటి జవాబు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. రెండు, మీరు నా నుండి పొందగలిగినది కానీ మీరు నాకు చెప్పగలిగింది కానీ తక్కువగా ఉంటుంది కదా ఆ వాతావరణంలో. బింకంతో కూడుకున్న పనులు పాడు చేస్తాయి మనిషి, ఆ ప్రవృత్తిని పెంచుకోకూడదు. ఇది నేను ఒక ఉదాహరణకి చెప్పాను, ఎవరిని అవమానించడానికి కాదు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి తపస్సుని మొదలుపెట్టాడు? బింకంతో కూడిన తపస్సు, సత్వగుణంతో కూడిన తపస్సు కాదది. సత్వగుణంతో కూడిన తపస్సు ఎలా ఉంటుందంటే ఈశ్వరోపాసనమును ప్రారంభము చేసిన తరువాత ఆయన అసలు మర్చిపోతాడు లోకం గురించి, ఇంద్రియాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, మనస్సు వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన కారణం చేత ఎన్నాళ్ళు తపస్సు చేశాడో ఆయనకి తెలియదు. ఆయన ఒంటి మీద పుట్టలు పట్టేస్తాయి, ఆయన ఒంటి మీద పావులు తిరుగుతూ ఉంటాయి, చెట్లు మొలిచిపోతాయి, ఆయన తపస్సు సమాధిలో ఉంటాడు, అస్థిపంజరంలో ఉంటాడు. ఈశ్వరుడే వచ్చి కదిపితే అప్పుడు లేస్తాడు కదండి. ఇది సాత్వికమైన తపస్సు, మనసు ఆయన యందు లయమైపోయింది. ఇది బింకంతో కూడిన తపస్సు, ఇది వేరొకలా ఉంటుంది, ఇది అలా సాత్వికంగా ఉండదు. ఇది మీరు పట్టుకోవాలి. మీ ఉపాసనలో ఈ దోషం ఉంటే దిద్దుకోమని చెప్పడం. ఇప్పుడు ఏమైంది అంటే అలా తపస్సు ఓంకారముతో ప్రణవాన్ని అనుసంధానం చేస్తున్నాడు. మనకి ప్రణవోపాసన గురించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. నేను మీకు ఒక పరమ సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాను, ప్రణవము చిన్నపిల్లలు చేయరాదు. ఇవాళ రేపో పిల్లలతో కూడా ఓంకారం చేయిస్తున్నారు, ఓంకారమును చిన్నపిల్లలు చేయరాదు. ప్రణవం వైరాగ్యాన్ని ఇచ్చి మోక్షపథం వైపుకి నడుపుతుంది. అందుకని దానికి తగినట్టుగా తెలుసుకోకుండా ప్రణవోపాసన ఎవరు పడితే వాళ్ళు చెయ్యడానికి అధికారము లేదు. ఇప్పుడు చేసే తపస్సులో బింకం ఉంది, రజోగుణం ఉంది, అనుసంధానం ప్రణవంతో జరుగుతోంది. ప్రణవంతో తపస్సు చేస్తున్నాడు ఓంకారంతో. ఏమైంది? అది ఈశ్వరుణ్ణి కదపలేకపోయింది, రాలేదు పరమేశ్వరుడు. ఎందుకని? ఎక్కడుంది దోషం? ఈశ్వరుడి ఎందుందా, తపస్సు ఎందుందా? తపస్సు ఎందుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? రజోగుణంతో ప్రారంభమైన తపస్సు కదండి, అది సత్వగుణంతో ఉన్న తపస్సు కాదు, అది అలక, ఈశ్వరుడి మీద కూడా అలక. ఎవడి కోసం రావు నువ్వు? రాకపోతే ఏం చేస్తానో తెలుసా? చిరకాలము దానవునకు హరుడగు పడకున్న శిరసులు 6 3 అంటే 6 3 9 నరికి హవనం బోనర్చెను పరమేశ్వరుడప్పుడు కృపన్ కనకున్నన్. 9 తలలు తెంపడానికి 10వ తల ఆధారమైంది. 10వ తల ఉంటే కదండి 9 తెగుతున్నాయని చెప్పడానికి, 9 ఇంటిని తెంపేస్తున్నాను అని చెప్పడానికి బుద్ధిస్థానమైన తలకాయ ఒకటి ఉండుండాలి. అందులో ఒకటి ఉంచుకున్నాడు, ఈశ్వరుడు కనపడలేదని అక్కసొచ్చింది. ఇప్పుడు
అదేమిటండి ఈశ్వరుడి మీద అక్కసేమిటి కనపడకపోతే? అందుకని 9 తలకాయలు కోసేసుకున్నాడు. కోసేసుకుని ఏం చేశాడు? అగ్నిహోత్రమునందు విరేయించాడు. అయితే ఆ కోటేశ్వరారు మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అది భక్తి యందు వ్యగ్రతగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ విషయాన్ని నేను మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని ఆవిష్కరించకపోతే నేను ఈ జ్యోతిర్లింగం గురించి మీకు నేను సరిగ్గా చెప్పిన వాడను కాని వాడిని అవుతాను. ఈయన చదువుకోకపోతే ఈయనకి తపస్సు చేత ఈశ్వరుణ్ణి ప్రత్యక్షము చేసుకోవచ్చునన్న విషయం ఎలా తెలిసిందండి? అంటే చదువుకున్నాడు. భగవంతుడన్నవాడు ఒకడున్నాడు, వాడి అనుగ్రహము చేత సాధింపరానిది లేదన్న విషయం ఆయన గెరుకలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన దేని కొరకు తపస్సు మొదలుపెట్టాడు? ఆయన అడిగే వరకు మీకు తెలియదు నాకు తెలియదు, తెలిసిన్నట్టు ఉండకండి, తెలియదనే అనుకోండి. మీకు నాకు తెలియదు ఇంకా ఏం అడుగుతాడు. కానీ ఆయన చదువుకున్నవాడు, వేదం తెలుసు. వేదం ఏం చెప్తోంది? బ్రహ్మచారి, గృహస్థు వీళ్ళిద్దరినీ అగ్నికార్యం చెయ్యమని చెప్పింది, సంధ్యావందనం చేయమని చెప్పింది. వీళ్ళిద్దరూ ఎందుకు సంధ్యావందనం చేయాలి అంటే బాహ్యమునందన్నారు ఏదో మందేహులు అన్న రాక్షసులు ఉంటారు, వాళ్ళు సూర్యోదయం కాకుండా అడ్డుపడుతుంటారు, నువ్వు అర్ఘ్యం ఇవ్వాలి, అర్ఘ్యం ఇస్తే ఈ అర్ఘ్యం ఇచ్చినటువంటి జలముల యొక్క పవిత్రత చేత వాళ్ళు పక్కకి తొలగుతారు, సూర్యోదయం జరుగుతుంది అన్నారు. ఆంతరమునందు దాని రహస్యం ఏమిటి? ఎప్పటికప్పుడు ప్రతి పావు గంటకి ప్రతి అరగంటకి నీలోకి రాక్షస ప్రవేశం జరిగిపోతుంటుంది. నువ్వు బయట ఉన్నటువంటి వాళ్ళ నడువడి చేత నువ్వు ప్రతిస్పందన పొందుతూ ఉంటావు, నీలోకి కామము క్రోధము వచ్చేస్తుంటాయి. వీటిని తుడుస్తూ ఉండాలి, చిత్తశుద్ధి ఏర్పడుతూ ఉండాలి భగవంతుడు ఉండడానికి. ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవడానికి నువ్వు ప్రశాంతంగా కూర్చుని, అందుకే పూర్వం ఆలయాలు కడితే సంధ్యావందన మంటపాలు ఉండేవి. సాయంకాలం గుళ్ళోకి వెళ్ళారనుకోండి మీరు, అది చాలా పెద్ద గుడి అనుకోండి, ముందేం చేసేవారంటే కోనేటిలో స్నానం చేసి అక్కడికి వచ్చి కూర్చుని సంధ్యావందనం చేసుకుని తర్వాత దేవాలయంలోకి వెళ్ళేవారు. సంధ్యావందనం వదిలిపెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనం ఎందుకు? అర్ఘ్యజలాన్ని విడిచిపెట్టి గాయత్రిని ఉపాసన చేసి ప్రచోదయాత్ 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 అని అడుగుతూ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత చిత్తశుద్ధిని ఏర్పరచుకొని చిత్తమునందు ఈశ్వరుడు కూర్చోడానికి తగినటువంటి శుభ్రతతో కూడినటువంటి స్థానమును మీరు సిద్ధం చేయడానికి ఈ ఉపాసనా క్రతు అన్నది ఏర్పడింది. 48 సంస్కారములతో పూర్తి కావాలి కాబట్టి జీవితం ప్రతిరోజు అథవా దర్భనైన అగ్నిహోత్రమునందు వేల్చాలని చెప్పింది. రోజు అగ్నికార్యం చేసి దర్భని వేస్తాడు. చిట్ట చివర ఏది దర్భగా అయిపోతుంది అంటే ఆయనని తెలుసుకోవడం కోసమని బ్రహ్మచర్యమునందు గృహస్థాశ్రమమునందుండి ప్రతి క్షణం పరమేశ్వర దర్శనానికి యోగ్యంగా ఈ శరీరాన్ని తయారు చేసుకుంటూ చిట్ట చివర దీని చేత ఈశ్వర దర్శనమును పొంది అలా పొందడానికి దీన్ని ఋతుమంతంగా మార్చుకుని అందుకని సత్యం తత్తేన పరిశించామి ఋతం త్వా సత్యేన పరిశించామి అంటాడు భోజనం చేసేటప్పుడు పరిశేచనంలో. పరిశేచనం చేసి భోజనం వదిలిపెట్టేశాడు అనుకోండి, మహాదోషం. అందుకే అలా లేవకండి, విస్తర దగ్గర నుంచి ఔపోసన పట్టి లేచిపోతున్నారు ఏంటంటారు. అంటే ఏమిటి దాని అర్థం? అంటే మీరు ఈ శరీరంతో దేని కొరకు వచ్చారో ఆ ఉపాసన చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి. అంతేగాని పరిశేచనం చేసి భోజనం వదిలేసినట్టు ఇందులోకి వచ్చి కామక్రోధాలతో తిరగడానికి ఇది కాదు కదా. దీంతో ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి శరీరం అధ్యంకులకి ఇది ధర్మసాధనం. కానీ ధర్మసాధనమైన శరీరాన్ని కామక్రోధాదుల కొరకు ఉపయోగించి ఆ అక్క చెల్లెళ్ళకి నివాసం చేసి నువ్వు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడంలో భంగపాటుకు గురైపోతున్నావు. అప్పుడు ఏమైంది? ఇంకొకడు తీసుకెళ్ళి కాలుస్తున్నాడు ఈ శరీరాన్ని. కాదు, దాని రహస్యం అది కాదు. అసలు చిట్ట చివర ప్రతిరోజు నువ్వు ఒక దర్భని అగ్నిహోత్రంలో ఎలా వ్రేల్చావో అలా ఆఖరణ ఈశ్వరుణ్ణి తెలుసుకున్న ఈ శరీరము కూడా. అందుకే నీతిని కుమ్మరించేవారు, ఈ శరీరాన్ని కూడా అగ్నిహోత్రమునందు ఒక దర్భగా వేసేసేవారు. అంటే ఇది కూడా తెలుసుకున్నది, ఏ అగ్నిహోత్రం చేశాడో ఆ అగ్నిహోత్రము చేత చిత్తశుద్ధితో ఈశ్వరుణ్ణి తెలుసుకుని కపాల మోక్షాన్ని పొంది ఆయన ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. ఆయన జీవితాన్ని అగ్నిహోత్రంలో దర్భలా వాడినట్టు ఈ శరీరము కూడా అగ్నిహోత్రములో దర్భగా పడిపోతోందని పడేస్తాడు. ఇలా నువ్వు వెళ్ళు మర్యాదతో అని శాస్త్రం చెప్పింది. కానీ చిత్రం ఏం జరుగుతోంది? మనం అలా అగ్నిహోత్రంలో శరీరం పడేటట్టుగా ప్రవర్తించడం మానేసి
రజోగుణ ప్రకోపంతో తమోగుణ ప్రకోపంతో ఈశ్వరుడు నాకెందుకు లొంగడని తలలు కోస్తున్నాడు. ఇప్పుడు సాత్విక ఆరాధనమా రజోగుణ భూయిష్టమైన ఆరాధనమా ఇప్పుడు చెప్పండి నాకు. అది కాదు కాదు కాబట్టి ఏది లేదు దాని యందు వినయము లేదు. వినయమే ఉందనుకోండి ఈశ్వరుడా నాకు లొంగవలసిన వాడు, నేనా ఈశ్వరుడికి లొంగవలసిన వాడిని. ఇదే మీరు పక్కన రాముడిని చూడండి, రాముడు ఎప్పుడు తపస్సు చేసినట్టు రామాయణంలో లేదు. ఇలా ఆయన ఎక్కడ తపస్సులు చేయలేదు. కానీ ఆయన అంటాడు అసంకల్పితమే వేద యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతత్ అన్నాడు. నిన్న రాత్రి రాజ్యం ఇస్తానని ఇవాళ ఇవ్వకపోతే ఇది ఈశ్వర అనుగ్రహం రా, ఇది కూడా ఈశ్వరుడు నువ్వు ఎదిరించలేవు, ఈశ్వరుడు చెప్పినట్టుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవడమే అంతేకాని నిన్న ఇస్తానన్న తండ్రి ఇవాళ ఎందుకు ఇవ్వనన్నాడు. ఈశ్వర దర్శనం ఆయనకి జరిగిపోతుంది వినయంతో. అరణ్యవాసానికి పంపంటే భగవంతుడి తిట్టలా, భగవంతుడు చెప్పిన దాన్ని మనం పాటించడమే వెళ్ళిపోయాడు. సాత్విక ఆరాధన ఉంది, అందుకే ఆయన నిరంతరము రక్షింపబడ్డాడు భగవంతుడి చేత. నీకు రాముడి జీవితం ఆదర్శం కానీ రావణుడి జీవితం ఆదర్శం కాదు. అందుకే రావణుడు జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు, రాముడు జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు. స్థాయి దేంది ఎక్కువ చెప్తారు మీరు? రామేశ్వరం లింగందే చెప్తారు మీరు కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈయన తలలు కొయ్యడం మొదలుపెట్టాడు. అప్పటికి 9 తలలు కోసేశాడు. ఇప్పుడు కోస్తున్న కొద్దీ భక్తి ఎక్కువైందా అక్కస ఎక్కువైందా? అక్కసే ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది? వినయము లేదు. వినయము లేని చదువు దేశమును నాశనం చేస్తుంది. మనం చదువుకుంటున్నామేమో కానీ ఇవాళ చదువు కొనట్లేదు. అసలు విద్యార్థులకు వినయమును బోధించినటువంటి విద్యాలయములు ఈనాడు లేవు. ఏమైనా ఉంటే ఫీజు కట్టనందుకు పిల్లవాణ్ణి అంతమంది పిల్లలు చూస్తుండగా గేటు బయట నిలబెట్టినటువంటి పాపభూయిష్టమైనటువంటి స్కూళ్ళు ఉన్నాయేమో తప్ప, అసలు నిజంగా పిల్లలకి ముందు వినయం నేర్పాలని వినయం నేర్పేటటువంటి పాఠశాలలు ఎన్నున్నాయి? వినయము లేనటువంటి సంధ్యావందనం ఎలా ఉంటుందో, వినయం లేనటువంటి అగ్నికార్యం ఎలా ఉంటుందో అలా ఉంది వాడు చేసిన తపస్సు. హెచ్చరిక ఎక్కడిదో తెలుసా అండి? మీరు సంధ్యావందనానికి కూర్చున్నప్పుడు కనీసంలో కనీసం మిగిలిన పూజ మాట ఎలా ఉన్నా సంధ్యావందనమేమీ చెయ్యమండి అన్నారనుకోండి, అంతటి మహాత్ముల గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడేది సంధ్యావందనం కనీసం చేసేవాళ్ళ గురించి. సంధ్యావందనం చేస్తున్నానన్న వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. వాడు స్థిరంగా కూర్చోవాలి. చేసే 10 నిమిషాలో 11 నిమిషాలో ప్రశాంత చిత్తుడై కూర్చోవాలి సంధ్యావందనానికి. అంతేకాని నీళ్లు ఎగరేయడం, అర్ఘ్యం పేరు చెప్పి ఉద్ధరిణితో ఇలా అంటూ ఉండడం, పిచ్చి పిచ్చి పనులు ఏమిటి, అదే అర్ఘ్యం ఇవ్వడం. అర్ఘ్యం ఇవ్వడానికి ఒక మర్యాద ఉంది. నువ్వు అనుభవించి అర్ఘ్యం ఇవి జాగ్రత్తగాను. నువ్వు ఎటువంటి దేవతలకు అర్ఘ్యం ఇస్తున్నావు, ఎటువంటి వారిని లోపలికి తీసుకుంటున్నావు, దాన్ని నువ్వు మనస్సులో బాగా నాటుకుని చెయ్యాలి. చేసి ఆ చేసిన అందుకే గాయత్రి లెక్క పెట్టవద్దు అని చెప్పింది శాస్త్రం. కణుపుల మీద కానీ వేళ్ల చేత కానీ మాల చేత కానీ గాయత్రి లెక్క పెట్టవద్దు. ఎందుకని, నీకు లెక్కెందుకు? నీ బుద్ధికి ప్రచోదనం కావాలి. 11 మార్లు గాయత్రి చేస్తే కనీసం ఒక 5 నిమిషాలు పడుతుందని నీకు ఎరుక ఉంటే 5 నిమిషాలు కళ్ళు మూసుకుని చేసిన 11 మాటలైనా శ్రద్ధతో చేయ, ధ్యానశ్లోకంతో నీ బుద్ధి వికసించి సత్వం మీద కెడుతుంది. కూర్చోవడమే రజోగుణ భూయిష్టంగా అసలు గాయత్రి చెయ్యడం కూడా కోరికలతోటే చేస్తే అది ఎంత హేయముగా ఉంటుంది మీరు ఆలోచించండి. సత్వగుణంతో ఉండాలి పూజకి ప్రారంభం. అలా ఉండకపోతే చాలా దారుణంగా ఉంటాయి ఫలితాలు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఈయన ఆశ చేత వశుడైనాడు. రజోగుణ భూయిష్టమైన పూజ ఎందు ఏముంటుంది, తొందరపాటు ఉంటుంది దేన్నో పొందాలని. అది పొందడం కోసం ఈ పూజ తప్ప, ఈశ్వరార్చన చేసి తాను సంతోషంతో ఆనందంగా అమ్మయ్యా కాసేపు 1 గంట పూజామందిరంలో కూర్చుని బయటికి వస్తే మనస్సు ప్రశాంత పడిపోయిందనడానికి వెళ్ళాడు పూజామందిరంలోకి. ఇవాళ ఇక్కడ ఇది చేసి తొందరగా అక్కడికి వెళ్తే అదేదో కలిసి రావాలని వెళ్తుంటాడు పూజామందిరంలోకి. గుళ్ళోకి ఎందుకు వెళ్తాడంటే అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించుకోవాలని వెళుతుంటాడు. ప్రతిదీ వ్యాపార సరళిలో చేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఈయన కోరికలకి తల్లి ఏది,
ఆశ, ఆశతో కూడినటువంటి కోరికలు విస్తృతంగా పెరిగిపోతుంటే, అలా పెరిగిపోయిన కోరికల కొరకు ఆరాధన నిబద్ధమైపోతే, అది రజోగుణ భూయిష్టమైన పూజ అయిపోతే, ఆ పూజ పాపము వైపుకి అడుగులు వేయిస్తే, నీ పాపమే నీ పూజ వలన వచ్చిన ఫలితమును అడ్డత్రోవ పట్టించి నీ పతనమునకు హేతువై కూర్చుంటుంది. మీరు చాలా జాగ్రత్తగా విన్నారో లేదో, ఇది ఉపాసన యందు మీరు దిద్దుకోవలసిన విషయం. ఇది ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు 9 తలలు నరికాడు, రాలేదు శివుడు. ఇప్పుడు 10వ తల కూడా నరికేస్తాడు, ఆయన ఆగడు. ఎందుకని? ఆయన రజోగుణం బింకపు పూజ. అది 9 తలలు నరికిన వాడికి 10వ తల నరికేయడం లెక్క అండి. పట్టుకుని 10వ తల కూడా నరికేసి పారేస్తాడు అగ్నిహోత్రంలో. ఇప్పుడు ఉన్నాడా రావణుడు అన్నవాడు? లేడు. రావణుడు అన్నవాడు లేకపోవడానికి కారణం ఎవరని చెప్తుంది శాస్త్రం? ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమిటో భోళా శంకరుడు అన్నారు, సాంబ సదాశివుడు అన్నాడు. 9 తలలు కోసేశాడండి మా వాడు. కొంత కొంతమంది ఉపాసనలో ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. అది పూజ అనుకుని ఇలాంటి తప్పు పనులు చేస్తుంటారు. అలా చేయకూడదు, పూజ సాత్వికంగా ఉండాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు 9 తలలు నరికేసి 10వ తల కూడా నరుక్కుంటున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఎటువంటి వాడు? సర్వజ్ఞుడు. వీడిని అడ్డు పెట్టే లోకానికి ఇటువంటి పూజలు ఎంత ప్రమాదకరమో నేను తెలియచెప్పాలి. కాబట్టి ఇప్పుడు వాడిని ఏ పని చేయడం వరకు ఆయన చూస్తున్నాడు? 10వ తల కూడా తెంపుకోవడం వరకు చూస్తాడు, తెగనివ్వడు. ఈ తుంచుకునే తలకాయలు, ముక్కులు కోసుకోవడాలు, చెవులు కోసుకోవడాలు ఇలాంటివి ఎంత పిచ్చ పనిలో ఉపాసనలో చూడండి, ఎంత దగ్గరికి ఎడుతోందో అది. అంతం తక్కిన మస్తకంబునసితోనంతంబునుందింప, మిగిలిపోయిన ఒక్క తలకాయని కూడా కోసేయడం కోసమని కత్తి పైకెత్తి ఆ కంఠం మీద వేస్తున్నాడు. నిశ్చింతంబూన శివుండు దారసిలి వచ్చెన్ రాడు భగవంతుడు. అంటే ఏంటి? తను పిలిస్తే వచ్చేయాలి. అంతేకాని ఆయన వచ్చే వరకు నా ఉపాసనలో దోషం ఉంది, నేను తప్పించాలంట లేదు. ఆయన రాలేదు, తెంపేస్తాను తలకాయ. ఇప్పుడు శంకరుడు వచ్చాడు. ఇప్పుడు వచ్చింది ఎలా ఉంటుందంటే వద్దంటే వచ్చినట్టు ఉంటుంది కదా. కాబట్టి ఆయన ఎప్పుడైతే వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడో మళ్ళీ 10 తలకాయలు ములిచి వాడిని అలా ఉంచడం కదా ఆయనకి కావలసింది. 10 తలకాయలున్నా బుర్రకాయ లేని వాడు, అసలు బుర్రకాయ లేదు వీడికి, ఇది ఆయన చెప్పవలసింది. కాబట్టి 10 తలకాయలు ములిపించాడు. ఎందుకు? పనికిమాలిన తలకాయలు కాబట్టి 10 తలకాయలు ములిచి ములిచిన తర్వాత ఆయన అన్నాడు, ఏమిటి కావాలి నీకు? ఎందుకు చేశావు ఇంత ఘోరమైన తపస్సు? వాడు 2 కోరికలు కోరాడు. అత్యంతం బలమిచ్చి, నాకు విపరీతమైన బలం కావాలి. దేనికి ఉంటుంది బలం? శరీరానికి ఉంటుంది. జవం దేనికి ఉంటుంది? మనస్సుకు ఉంటుంది. మనోజవం మరుతతుల్య వేగం అని స్వామి హనుమని చెప్తాం. వాడిప్పుడు తన ఉపాసన యందు దోషం చూసుకోవట్లేదు. ఈశ్వరుణ్ణి రప్పించానా లేదా? ఇంకో ఆకు తొడిగింది, రజోగుణ భూయిష్టమైన ఉపాసన. అందులోంచి ఇంకో వెర్రి కోరిక పుట్టింది. ఏమిటో తెలుసా అండి? నాకు విపరీతమైన బలం కావాలి. ఎందుకు? ఆ బలం ఏం చేస్తావు? శరీర బలంతో అంటే అందరినీ ఓడిస్తాను. ఓడిచ్చి ఏం చేస్తావు? అన్ని భోగాలు అనుభవిస్తాను. నన్ను ఎవడు అనేవాడు లేడుగా. అందుకని నా కంటికి ఏది నచ్చితే దాన్ని ఎత్తుకొచ్చి నాదిగా అనుభవిస్తాను. అంటే ఇప్పుడు ఇలా మొదలైన పూజ ఎంత భ్రష్టత్వం వైపుకి వెళ్ళడానికి బీజాలు వేస్తోందో చూడండి. కాబట్టి ఉపాసన అన్నది ఎంత సాత్వికంగా ఉండాలో మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? నాకు విపరీతమైనటువంటి బలం కావాలి. పోను ఊరుకున్నాడా? అడగమన్నావుగా, ఇక్కడ ఏం చేస్తావు? నువ్వు 10 లంకలోకి రా అన్నాడు. వచ్చి శంకరుణ్ణి లంకలో కూర్చోమన్నాడు. అక్కడ కూర్చుంటే అస్తమానం వచ్చి ఇలా తపస్సు చేస్తానండి, అక్కడ కూర్చుంటే అక్కడే పూజ చేస్తుంటాను నేను. నాకేమైనా కావాలనిపించింది అనుకో, మళ్ళీ నేను అడుగుతూ ఉంటాను ఇద్దు కాని. ఇది వాడి ఉద్దేశం. గుండి మింగేవాడు ఓడుంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఓడుంటాడంటారు చూసారా. వీడి అతి తెలివితేటలు, వీడి బుద్ధి వ్యగ్రత, వీడి రజోగుణ సంపర్కం ఎలా ఉంటాయో చూడండి. శివుడు నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి ఏమనాలండి? లోకంలో ఉపాసన 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 అని పేరు చెప్పి
ఇలాంటి వెర్రితలలతో పూజలు చేసేవాళ్ళని నేను ఇంతమందిని చూశాను అందామంటే నాకు గట్టిగా పట్టుకోవడానికి వెంట్రుకలు వచ్చిన బాధ. అంటే నాకు ఈ స్వానుభవం ఎందుకు వస్తుందో తెలుసా అండి, అస్తమానం ఎవరోళ్ళు వస్తుండడం, వాళ్ళ ఆరాధన విధానాల గురించి, వాళ్ళ కోరికల గురించి, వాళ్ళ వ్యగ్రతతో కూడిన పూజల గురించి చెప్తుంటే నారాయణ వీళ్ళకి అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయిరా అనిపిస్తుంటుంది. అంత విచిత్రంగా ఉంటుంది లోకంలో, అసలు ఈ ఉపాసన అన్నది ఇందుకు కొరకా వచ్చింది, ఇలా చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా ఉండదు చాలామందికి. సరే అవన్నీ సభాముఖంగా నేను చెప్తే వీడికి ఇదే పనిలా ఉంది, వీడికి విన్నవన్నీ ఇలా చెప్తుంటాడు సభలో అనుకుంటారు, అందుకని అక్కడికి వదిలేయండి. కాబట్టి ఇప్పుడు నువ్వు లంకాపట్టణానికి వచ్చేయి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇదేమిటి రోయ్, ఏదో ఒంటికి బలం ఇమ్మన్నాడు, బాగానే ఉంది, ఏదో ఇచ్చేస్తాను, నన్నే వచ్చేయమంటున్నాడు లంకాపట్టణానికి. అసలు కడుపు మంటతో ఉన్నాడు ఆయన, ఈ దిక్కుమాల ఉపాసన నువ్వునని, నువ్వు లంకకు వచ్చేనా వెనకాలన్నాడు. ఎంత తేలిగ్గా ఉన్నాడో చూడండి వాడికి భగవంతుడు, రజోగుణం కదండి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, నువ్వే అన్నావుగా చాలా గొప్ప తపస్సు చేశానని, నీ చెప్పిన మాట విను రా మా ఇంటికి. అంటే ఆయన అన్నాడు, లింగం మందే నువసీయంతు, నేను లింగమునందు ఉంటాను రా అబ్బాయి, నేనే రావక్కర్లేదు, శివలింగమునందు నేనే ఉన్నాను, కాబట్టి లీలమెరయం నేను అందులోనే ఉంటాను. తెలివితో చేర్పు పురికని నువ్వు దీన్ని నీ పట్టణానికి తీసుకెళ్ళు, కానీ తెలివి ఉండాలన్నాడు. ఒంటికి బలం ఉంది కానీ మనస్సుకి తెలివేది వాడికి, అదే ఉంటే సత్వగుణంతో ఉంటాడుగా. శివలింగాన్ని శివుణ్ణి తీసుకెళ్ళలేకపోయిన వాడిని ఆయనే ఇదైనప్పుడు ఇది మాత్రం ఎలా వస్తుంది లంకకి, నేను తీసుకెళ్ళగలగని వాడినా, ఆయన రావాలా నేను తీసుకెళ్ళాలా, ఈ బుర్రవాడికి ఉంటే అయితే పట్టుకుపోతానని శివలింగాన్ని పెట్టలు పెట్టని ఎందుకు పెట్టిపోతాడు. కాబట్టి తెలివితో నీ పురి చేర్చుకో దీన్ని. దేవుడు అరిగి ఆయన అంతర్ధానం అయిపోయాడు, ఇంకా ఉంటే ఏమంటాడు వీడని. అంతా లింగంబు చేయకొని అసుర విభుడు వచ్చుచున్ తెరువు దైవ వశము చేసి ఆ శివలింగాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు లంకకి. అంటే ఉత్తర క్షణం ఒంటికి బలం వచ్చింది, ప్రవృత్తిలో ఏమైనా మార్పు వచ్చిందా, ఏమీ లేదు. మీరు గమనిస్తున్నారు కదా, ఇవి మీ ఉపాసనలో దిద్దుకోవలసిన లక్షణాలండి. ఇవి సాత్వికమైన భక్తి, రజోగుణ భూయిష్టమైన భక్తి, ఈ రెండిటికి ఎంత తేడా ఉంటుందో చూడండి. సాత్వికమైన భక్తి ఎలా ఉంటుందో మీకు భీష్మేకాదశి కనుక జ్ఞాపకానికి వచ్చింది, నాకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, మీరందరూ విన్నదే, కానీ భీష్మేకాదశి నాడు చెప్పుకుంటే ధన్యులం అవుతాం. ఈ మాట భీష్ముడి దగ్గరికి వచ్చి కృష్ణ భగవానుడు అర్జునుడికి సారథ్యం వహిస్తాట, కానీ ఈ చేతితో ఏ ఆయుధమును పట్టాడు అన్నారు. భీష్ముడు అన్నాడు, ఆయనది సాత్విక భక్తి, భగవంతుడు అంటే ఎవరో, భగవంతుడు దేనికి లొంగుతాడో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, ఆయన ప్రతిజ్ఞ అలా చేశాడు కదా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఏమిటో తెలుసా, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు. కృష్ణుడు ఎవరో భీష్ముడికి తెలియదా, తెలుసు భీష్ముడికి, కృష్ణుడు భగవానుడని. భగవానుడు గెలుస్తాడా భక్తుడు గెలుస్తాడా, భక్తుడు గెలుస్తాడు. ఎలా గెలుస్తాడని రావణాసురుడి భక్తితో చెప్పలా. మహానుభావుడు అన్నాడు, ఎలాగ భగవంతుణ్ణి గెలవచ్చో ఒక మార్గం చూపించాడు భీష్ముడు, అందుకని భీష్మస్తుతి చిరస్థాయి అయిపోయింది లోకంలో. అర్జునుడు లోపల కూర్చున్నాడు రథంలో, బాణాలేస్తున్నాడు, కృష్ణుడు సారథ్యం వహిస్తున్నాడు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం వరం ఉంది, ఎవరడ్డగలరా ఇన్ని, పుంఖానుపుంఖలంగా బాణవృష్టి కురిపించాడు. వెళ్ళి ఆ బాణాలన్నీ ఒంటి నిండా గుచ్చుకుపోయి పూచినటువంటి మోదుగు చెట్టులా నెత్తురు ధారల కింద కారిపోతుంది అర్జునుడికి. గట్టిగా ఒక్క బాణము వేయడు, భీష్ముడిని నిగ్రహించలేకపోతున్నాడు. ఏమిటి అల్లరని వెనక్కి చూశాడు కృష్ణ పరమాత్మ, ఒంటికి ఖాళీ లేకుండా బాణాలు కొట్టేసి నెత్తురు వరదలై కారిపోతుంది. ఇప్పుడు ఆయన కొట్టలేకపోతే నేనేం చేస్తానండి అనాలి, రథం తప్పించాలి కదండి, అలిసిపోయాడు సారథికి, ఆ స్వేచ్ఛ ఉంది, రథి అలిసిపోతే సారథి తప్పించచ్చు రథాన్ని. తెలియవా కృష్ణుడికి, భగవద్గీత చెప్పిన సర్వజ్ఞుడే, ఇవి చెయ్యాలి కదా, ఇవి చేయలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి, ఆ పగ్గాలు అవతల పారేశాడు, పారేసి శరీరం పడిపోయే ముందు ఆ వాడు నాకు దిక్కని చెప్పుకున్నాడు, భక్త పరాధీనుడైన వాడెవడున్నాడో ఆనాడు నేను అర్జునుడి మీదకి బాణాలేస్తే పగ్గాలు విసిరవతల పారేసి రథంలోంచి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా
దూకినప్పుడు చెవులిలా ఊగితే ఆ కుండలముల కాంతి ఆకాశం అంతా కప్పుకునేటట్టుగా ఎవరు దూకాడో, ఆయన దూకినప్పుడు ధన్ మన దూకేటప్పటికి ఆ పొట్టలో ఉండేటటువంటి లోకాలన్నీ ఇలా కదిలిపోయేట, ఆ కడుపులో ఉన్న లోకాలు కదిలిపోయేటట్టుగా దూకినటువంటి వాడెవరున్నాడో, గబగబ చక్రంబు చేపట్టి చనుదెంచురయము నపైనున్న పచ్చని పటముజార, చక్రం చేత్తో పట్టేసుకుని ఎవరు నేను పట్టను ఆయుధం అన్నవాడు పట్టేశాడు. చక్రంబు చేపట్టి చనుదించురయము నపైనున్న పచ్చని పటముజార, ఉత్తరీయం మర్యాదకి చిహ్నం, ఉత్తరీయం జారిపోయింది, చక్రం పట్టేసుకున్నాడు. పట్టుకున్నవాడు పోని ఊరుకున్నాడా, నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు ధనస్సు పారేసి పరిగెత్తుకొచ్చాడు. బావా బావా భీష్ముడు బాణాలేస్తే అర్జునుడు నిగ్రహించలేకపోతే ప్రతిజ్ఞ చెప్పి తప్పి కృష్ణుడు చక్రం పట్టుకుని వెళ్ళి చంపేశాడు భీష్మాచార్యుల వారిని అని రేపు లోకం చెప్పుకుంటుంది, బావా నా పరువు పోతుంది ఊరుకో 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 అంటున్నాడు. అంటుంటే నీ జోలికొస్తాడా, నీ మీది నీ బాణాలేస్తాడా, ఏం చేస్తానో చూడు భీష్ముడిని, తెలియదు భీష్ముడు మహాజ్ఞానని అని కరికి లంఘించు సింహంబుకరని మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడువు అర్జున యటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఆనాడు తన భక్తుడైన అర్జునుణ్ణి రక్షించుకోవడానికి చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయి చేతిలో చక్రం పట్టుకుని భీష్ముణ్ణి చంపేస్తాను, అది కూడా ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి చంపిన సింహంలా చంపేస్తానని పరిగెత్తుకొచ్చేసి తన ప్రతిజ్ఞ మర్చిపోతే నేనాడు ధనస్సు పక్కన పెట్టి భక్త పరాధీనాన్ని నమస్కరించానే ఆ కృష్ణుడు నాకు రక్ష అని చెప్పుకున్నాడు, వాడు నాకు దిక్కు అన్నాడు భీష్మాచార్యుల వారు. కాబట్టి అది సాత్విక భక్తి. అది భగవంతుని యొక్క కోపం ఎప్పుడొస్తుందో కూడా చెప్పగలిగిన భక్తి. తన భక్తులకి హాని జరిగితే తట్టుకోలేని వాడు ఈశ్వరుడని ఆవిష్కరించిన భక్తి. అందుకే భీష్ముడికి తర్పణలు ఇస్తున్నాం, భీష్ముడి పేరు చెప్పుకుని పొంగిపోతున్నాం, భగవంతుడే ఎదురుగుండా నిలబడి వెళ్ళిపోతున్న వాడి చేత సహస్రం చెప్పించుకుని లోకానికి అందించినటువంటి ఖ్యాతి బహుశా భీష్ముడికి ఒక్కడికే దక్కింది లోకంలో. కాబట్టి ఇప్పుడు చూడండి భీష్మ భక్తికి రావణ భక్తికి ఎంత తేడా ఉందో. ఇప్పుడు ఈ శివలింగాన్ని పట్టుకుని బయలుదేరాడు, కానీ బయలుదేరితే తీసుకెళ్ళగలడా, శివుణ్ణి తీసుకెళ్ళలేని వాడు ఇది నేనే అన్నప్పుడు శివలింగాన్ని తీసుకెళ్ళగలడా. కాబట్టి దైవవశము చేసి అంటే వీడికి పాఠం చెప్పాలని పరమాత్మ అనుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షమై అనుగ్రహించినట్ట ప్రత్యక్షమై ఉపాసనా దోషము వల్ల వాడే పాడైపోతున్నట్ట. మీరు చెప్పండి, అడిగిన రెండు కోరికలు ఏమిటి, ఒకటి నాకు బలం కావాలి, రెండు నువ్వు వచ్చేయాలి. మొదటిది అలా పెట్టండి, ఇంకా ఒంటికి కొవ్వెక్కి బలం ఉంది, వచ్చేసింది బలం, ఇప్పుడు శివలింగాన్ని పట్టుకుని బయలుదేరాడు, రెండోది నెరవేరుతోందా, మీరు చూడండి. శరీరానికి ఎంత బలవంతుడు అవనివ్వండి, ఈశ్వర నిర్ణయం ఒకటి ఉంది కదా, పిండాండ బ్రహ్మాండానుసంధానము అని ఒకటి ఉంది. ఈ శరీరానికి ఆకలిస్తుంది, నేను చాలా బలవంతుండండి, నేను అన్నం తిందంటే నీరసపడిపోతుంది, శోషించిపోతుంది, కాబట్టి తినాలి కదా, బ్రహ్మాండంలో ఉన్న యాపిల్ పండు తీసుకెళ్ళి ఇందులో పారేయాలి కదా పిండాండంలో, మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషాన్ని ఎవరు ఉచ్చుకుంటారు, బ్రహ్మాండం పుచ్చుకోవాలి. పిండాండానికి దాహం వేసింది, ఎవరివ్వాలి నీళ్లు, బ్రహ్మాండం ఇవ్వాలి, బ్రహ్మాండంలో నీళ్లు ఈ గొంతులో పోయాలి, పిండాండంలోకి నీళ్లు ఎడతాయి, ఇందులో వెళ్ళిన నీళ్లు ఎందుకు ఎడతాయి, దాహాత్తిని తీర్చడమే కాదు ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది, దీనిలో మలినాలు పట్టుకుని ఆ నీళ్లు బయటికి రావాలి, ఎక్కడ విడిచిపెట్టాలి, బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు, ఊరే దాహం వేయించినవాడు ఈశ్వరుడు, నీటినిచ్చినవాడు ఈశ్వరుడు, ఇందులో పోసిన నీటిని మళ్ళీ మూత్రముగా మార్చినవాడు ఈశ్వరుడు, బయటికి పంపినవాడు ఈశ్వరుడు, ఈ మూత్రమును పుచ్చుకున్నవాడు ఈశ్వరుడు, ఏమి ఈశ్వరుడు ఏమి కారుణ్యం అన్నాడు, ఈ వెర్రి కలగదు అసలు కదండి, వాడికి అలా కలగలేదు. కాబట్టి ఈశ్వరానుగ్రహము లుప్తమైతే అవతలవాడు పాడైపోవడానికి ఏ ఒక్కటి చాలు, మూత్రానికి రావడం చాలు. చూడండి ఇంత బలం ఇచ్చాడు, ఏమిటి బాగుపడ్డాడు, మూత్ర విసర్జన చెయ్యవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది.
మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి జ్యోతిర్లింగాన్ని. చూసారా దేనికి అహంకారం, ఎందుక బింకం, దేనికోసం నువ్వు అల్లరి? అదే నాకు ఈశ్వరుడు తప్ప వేరొకడు లేడన్నవాడి కోసం ఈశ్వరుడు లొంగిపోయాడు. నందనార్ ఏం చదువుకున్నాడు? నందనార్ ఏం తపస్సు చేశాడు? పాలేరు నందనార్. అటువంటి వాడు తిరుప్పంగూరు వెళ్ళాడు. తిరుప్పంగూరు వెడితే కొంతమందికి ఆ రోజుల్లో నందీశ్వరుడి దగ్గర నుంచే దర్శనం. శివలింగం కనపడలేదు. కనపడకపోతే శివుణ్ణి ప్రార్థించాడు, నాకు నందీశ్వరుడు అడ్డొస్తున్నాడు, ఈశ్వరా నువ్వు నాకు దర్శనం అవ్వట్లేదు అని ఆయనకి చెప్పుకుని ఏడ్చాడు. శంకరుడు అన్నాడు, నా భక్తుడు నంది దగ్గర నించుని నన్ను చూడాలనుకుంటున్నాడు, నందీశ్వరా నువ్వు తప్పుకో అన్నాడు. ఆనాడు తప్పుకున్న నంది ఈనాటి వరకు అలాగే ఉంది. తిరుప్పంగూరులో నంది పక్కకి తప్పుకుంది. నందనార్ దర్శనం చేశాడు. భక్తికి ఈశ్వరుడు లొంగిపోయి నందిని పక్కకి పెట్టాడు. ఇక్కడ అహంకరించిన వాడికి మూత్ర విసర్జనావసరము పాడు చేసేసింది జీవితాన్ని. కాబట్టి ఇప్పుడు ఏం చేయవలసి వచ్చింది? శివలింగాన్ని చేత్తో పట్టుకుని మూత్ర విసర్జన చెయ్యలేడు కదా. కాబట్టి మూత్రోత్సర్జనమునకై యాత్రంబులనొక్క వల్లవాంజలినిడ తన్మాత్రాభరమోపక చితాక్షేత్రంబున అతడుంచి శివలింగంబున్. దాని తొందర అటువంటిది. ఎవడో ఒకడు శివలింగం పట్టుకుంటే బాగుంటారా బాబు, తొందరగా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాడు. అటు చూశాడు ఇటు చూశాడు, ఎవడో బాగా పట్టుకోగలడా, ఈ శివలింగాన్ని మొయ్యగలడా? వాడికి ఉన్న అహంకారం ఏమిటో తెలుసా అండి? ఇదేమిటి శివలింగం, ఇది శివుడన్న భావన వాడికి లేదు. శివుడు ఏం చెప్పాడు? ఇదే నేనని చెప్పాడు. కానీ వాడేమనుకుంటున్నాడు, ఇది శివలింగం, ఏముంది ఇందులో వెయిట్? అంటే ఉపాసన యందు నువ్వు సమస్త బ్రహ్మాండములు నిండిపోయినటువంటి వాడు నీకు ఆ లింగమునందు కనబట్టలేదు. అదే ఉందో శివలింగం కింద నువ్వు చాలా చులకన భావంతో చూస్తున్నావు. ఈ ఉపాసన సిద్ధించదు. నువ్వు ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండ మామిస్పుర జ్యోతి స్ఫాటిక లింగ మౌళిబిల సత్పూర్ణేందు వంతామృతై అస్తూకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యవం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితి మరుచాభాసమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికలశ్చండ కోదండ హస్తాహ. నా కోసం ఇంత సులభుడవై కనపడుతున్నావు అన్ననాడు నీకు అదృష్టం. అది ఏముందండి శివలింగం అండి? అంటే నీ ఉపాసన సిద్ధించలేదు, నీకు ఈశ్వర దర్శనం కలగలేదు. కాబట్టి వాడు ఇదే ఉంది శివలింగం అనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? ఒక గొల్ల పిల్లవాడిని, పశువులు కాసుకునే పిల్లవాడిని పిలిచాడు. ఒరే నేను మూత్ర విసర్జనకి వెళ్ళొస్తానరా, ఈ శివలింగం పట్టుకో. ఇప్పుడు వాడు దాన్ని పట్టుకోవడానికి మాత్రం బలం అక్కర్లేదు అనుకున్నాడు. ఇది కదండి దోషం. సుఖాలు అనుభవించడానికి బలం ఉండాలి, భోగాలు అనుభవించడానికి బలం ఉండాలి, శివలింగాన్ని పట్టుకోవడానికి బలం అక్కర్లేదు. ఇది రావణ సిద్ధాంతం. చాలామంది మనం అటువంటి జీవితంలోనే ఉంటాం. ఏంటండి పెద్ద ఊరికే భగవంతుడు, చిత్తశుద్ధి ఉంటే చాలదు. ఏంటండి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గుడికి వెళ్తావు. గుడికి వెళ్ళడం మానేయడానికి నువ్వు చిత్తశుద్ధితో ఉండక్కర్లేదు. చిత్తశుద్ధితో ఉంటే ఎప్పుడు గుడికి వెళ్దామా అనిపించి గుడిలోకి వెళ్తావు. నువ్వు వెళ్ళకపోవడం చిత్తశుద్ధి లేకపోవడానికి నిదర్శనం. ఇవి రావణ వాదనలు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆ పిల్లాడి చేతిలో పెట్టి మూత్ర విసర్జనకి వెళ్ళాడు. అది శివుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అది ఎప్పుడు ఎలా రావణాసురుడికి బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఉపాసనలో దోషం చాలా బరువు అయిపోయింది. వాడు మొయ్యలేకపోయాడు, కింద పెట్టేశాడు. ఆయన ముందే చెప్పాడు, ఒరే తెలివితో నీ పురి చేర్చు, ఇది ఎక్కడన్నా పెట్టావో ఎక్కడ పెట్టావో అక్కడ ఉంటానన్నాడు. ఇప్పుడు చితాక్షేత్రమునందు ఆయన పెట్టేశాడు. చితాభూమి ఎందు పెట్టేస్తే వీడు పరుగు పరుగుని వచ్చాడు. వచ్చిన వాడి యొక్క విర్రి చూడండి. వాడు వెంటనే, ఈశ్వరా తెలివితో తీసుకెళ్ళమన్నావు కానీ ఆ తెలివి నా యందు నిలబడకపోవడానికి కూడా కారణం నువ్వే, కాబట్టి ఇప్పుడు నా బుద్ధి మార్చని ప్రార్థన చేయలేదు, ఇదంతా నేను ఎత్తుకుపోతానన్నాడు అని ఓహో కదిపాడు దాన్ని. అది కదులుతుందా? అది కదలలేదు. అది కదలనప్పుడైనా వాడి బలం మీద వాడికి అనుమానం రావాలి. ఈశ్వరుడు ఒక అవకాశం ఇచ్చాడు. అత్యంత బలంబు నిమ్ము అన్నాడు కదా, ఇచ్చాడు కదా. అది శివుణ్ణి కదపలేకపోతుంది ఆ బలం. శివుణ్ణి భగవంతుణ్ణి కదపలేని ఈ దేహబలం ఎప్పుడో అప్పుడు పాడవడానికి పనికొస్తుంది. ఈ అవమానానికి పనికొచ్చింది తప్ప రావణుడు శివలింగాన్ని లంకకి తీసుకెళ్ళలేకపోయాడు అనడానికి ఈ బలం పనికొస్తుంది. కాబట్టి చెయ్యి, ఎందుకు ఈ బలం? నాకు ఈశ్వరుడు కావాలి,
అని వాడు అనలేదు. ఒక అవకాశాన్ని ఈశ్వరుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. వాడు వివేచన చేసుకోలేదు అంతే. కాబట్టి ఇప్పుడు ప్రమాదకరమైన బలముగా మారుతోంది అది. శివుడు కదలకపోతే వాడన్నాడు పోన్లే అన్నాడు. అంటే ఏమిటి వాడు ఉద్దేశం? శివుడు లంకకు రాకపోయినా వాడికి ఏం బాధలేదు, ఏదో లింగం తెచ్చానా లేదా, ఇక్కడే పూజ చేసి వెళ్ళిపోతాను, పుష్పవిమానం మీద తిరుగుతూ ఉంటాను కదా, ఏమిటి పెద్ద, నేనంతా ఈ రాజ్యాలన్నీ నేను కొల్లగొట్టినవి, ఇదంతా నాదే ఈ రాజ్యం, ఏముంది కావాలంటే వీళ్ళని కూడా చంపేస్తాను, ఇది కూడా నా దాంట్లో కలిపేసుకుంటాను, పుష్పక విమానం ఎక్కి ఓసారి వెళ్ళంటాను, చితాభూమికి వస్తాను, ఇక్కడ పూజ చేసి వెళ్ళిపోతాను, పెద్ద పట్టుకెళ్ళకపోతే ఏమిటి అనుకున్నాడు. కానీ వాడు వదులుకోవడానికి ఇష్టపడింది మాత్రం ఏమిటి? శరీర బలం. ఎందుకని? భోగం కావాలి. ఇలా ఉండొచ్చా ఉపాసన? మీరు రావణుణ్ణే అనుకోకండి, మీరు మీ ఉపాసనని చెక్ చేయండి. అది జ్యోతిర్లింగం అంటే ఇక్కడ ప్రకాశించాలి. అది మీ ఉపాసన దిద్దుబాటు జరగాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? లంకకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేవాడు చాలా సంతోషంగా ఉన్నాడు. అది విచిత్రం. లోకమంతా అంటోంది ఇది రావణుడు తెచ్చిన శివలింగం, మహానుభావుడు పరమశివుడే వచ్చాడు లింగస్వరూపంలో, వాడు పట్టుకెళ్ళలేకపోయాడు, అదృష్టం ఇక్కడ పెట్టేశాడు, మనం పూజ చేసుకుందాం రండి అని దేవతలందరూ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళందరూ శివుడికి పూజ చేశారు. మా అదృష్టం అయ్యా స్వామి, మా ప్రయత్నం లేకుండా నువ్వు మాకు దొరికావు, మేము నిన్ను పూజ చేసుకుంటామని వాళ్ళు ఎక్కడా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని వెళ్ళారు. వాళ్ళు ఏం కోరికలు కోరలేదు. వాళ్ళు భవరోగం పోవడానికి శంకరుణ్ణి పట్టుకున్న వాళ్ళు జ్ఞానం కోసం. వీడు లంకకి వెళ్ళాడు, వీడికి ఒంట్లో బాగా బలం ఉంది, ఇప్పుడు వీళ్ళు పూజ చేసి కూర్చుని అనుకున్నారు. ఊరే వీడు చాలా బలంతో ఉన్నాడు కదా, వీడు ఇవ్వాలంటే ఊరుకున్నాడు, కానీ రేపు పొద్దున బయలుదేరి వచ్చేస్తాడు అమరావతి మీదకి, వీడి బలం వల్ల చాలా ప్రమాదం వచ్చేస్తుంది కదా, ఎలా వీడికి బుద్ధి చెప్పాలి, ఎలా వీడికి, వీడి బలం వల్ల వీడు చాలా కాలం ఇబ్బంది పెట్టకుండా ఆ బలమే వీడి ప్రమాదాన్ని కూడా తెచ్చేయాలి, ఎలా తీసుకొద్దామని ఆలోచించారు. మహానుభావుడు గురువు చమత్కారి, ఎవడి యొక్క అహంకారాన్ని వాడి చేతితోనే పొడవగలిగిన వాడు నారదుడు ఉన్నాడుగా, ఆయన్ని పిలిచి వాడికి బలం ఉంది కానీ తెలివి లేదని తెలిసిపోతోందిగా, కాబట్టి నారదా మీరు వెళ్ళి వాడు సంపాదించిన బలం వాడపడడానికే పనికొచ్చేట్టు చెయ్యండి. చూశారా, ఉపాసన సరి అయింది కాకపోతే మీరు తెచ్చుకున్న విభూతులు మీకు ప్రమాదం తేవడానికి పనికొస్తాయి, తాను తవ్వుకున్న నూతులో తన బిడ్డడే పడిపోయినట్టు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే వెళ్ళి లంకాపట్టణంలో కూర్చున్నాడు. నారదుడు వెళ్ళాడు. వెళ్ళి ఏమిటో, ఏమిటో కైలాసానికి వెళ్ళావుట, చాలా తపస్సు చేసావుట, శంకరుడు ప్రత్యక్షం అయ్యాట, వాళ్ళు వీళ్ళు చెప్పడమే, నీ దగ్గరే విందామని వచ్చాను, ఏం చేశావు, ఏమిటి ఏది చెప్పన్నాడు. వీడికి పొంగు అహంకారం ఒకటి ఉందిగా, ఏం చేశానంటారేమిటి, తలకాయలు కోశవతల పారేశాను, పదో తలకాయకు వస్తుంటే ఎవడి కోసం వస్తాడు, శివుడు వచ్చాడు, ఏం కావాలన్నాడు, విపరీతమైన బలం ఇమ్మన్నాను, చూశారా, బయలుదేరతాను ఇంకా, ఇంకోటి శివుణ్ణి వచ్చేయమన్నాను, ఓ లింగం ఇచ్చాడు, కానీ ఏదో ఆ పిల్లాడికి ఇచ్చిన వాడు పెట్టేశాడు కింద, అతి తెచ్చేద్దు నేనైతే, వాడు తన తప్పు ఒప్పుకోడు, వాడికి తెలివి ఉంటే కదా, అయితే అక్కడికి వెళ్ళి పూజ చేసి వచ్చేస్తున్నాను, ఏదైతే నేను తలుచుకుంటే ఎవరిని గెలవలేను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, కాబట్టి నీకేమర్థమైంది, శివలింగం ఇచ్చినట్టే ఇచ్చి నీకు కాకుండా చేసిన వాడు కూడా శివుడే ఉండి ఉండవచ్చు కదా అన్నాడు నారదుడు. వాడికి ఏదో అనుమానం వచ్చింది, అలా ఎందుకు చేస్తాడు అన్నాడు. మరి అయితే ఇంత శివలింగం ఇచ్చినవాడు, ఇంత బలం ఇచ్చినవాడు లంకకెళ్ళేంత వరకు ఇది రాకుండా చేయలేడా అన్నాడు. వాడికి అనుమానం వచ్చింది. ఇప్పుడు ఈ అనుమానం వాడికి వచ్చాక అన్నాడు, ఒక్కసారి ఆలోచించు, ఇంత బలం ఇచ్చాడని నువ్వు నమ్ముతున్నావు, ఒక దాంట్లో అనుమానం ప్రారంభమైంది, ఇప్పుడు నమ్ముతాడు బాగా, ఇప్పుడు బలం ఉందనుకుని నువ్వు వెళ్ళిన తర్వాత బలాన్ని ఆయన ఇచ్చుండకపోతే నీ బతుకేమవుతుంది, బలం ఇచ్చాడో లేదో చూడ్డానికి ఇంకోడి మీదకి వెళ్ళే ముందు ఆ కైలాసానికే వెళ్ళి అది కదిపేసి చూడు, కదపగలిగితే శంకరుడే కదిలిపోతే నీకు బాగా బలం ఉన్నట్టు, అప్పుడు ఇతరుల మీదకి వెళ్ళన్నాడు. ఆ ఇదేదో బాగుంది, అక్కడికే పోతానన్నాడు. ఎంత బుద్ధి, లోపల ఉండవలసినటువంటి బలం ఉంటే వాడు గెలుస్తాడు. అందుకే మనకి ఒకటికి 1000 మార్లు నమః 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 అని పూజ చేయిస్తారు. నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు అని అహంకారాన్ని విరగ్గొడతారు. అహంకారం పెరిగిపోతే ప్రమాదానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశాడు, పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. రామాయణం ఉత్తరకాండలో అయితే కుబేరుడి దగ్గర నుంచి వస్తున్నప్పుడు అనుంది, వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి
కైలాస పర్వతాన్ని కదిపేస్తే శంకరుడంతటి వాడు భయపడి అదేంట్రా అబ్బాయి అలా కదిపేస్తున్నావు, ఒరే నాన్న అలా కదపకరా, నీకు బలం ఎక్కువ, నువ్వు కదిపేస్తావు, నేనిచ్చిన బలమే కదా అని బతిమాలుకుంటే తనకి బాగా బలం ఉన్నప్పుడు. అప్పుడు తనకి భయపడిపోయాడు కాబట్టి మళ్ళీ శివుణ్ణన్నా తెచ్చేయచ్చు, లేదా తనని ఎవరిని కొట్టాలనుకుంటున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, కైలాసం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కైలాస పర్వతాన్ని కదపడం మొదలెట్టాడు. కదిపితే పైన కూర్చున్న పార్వతీ పరమేశ్వరుల యొక్క సింహాసనం కదులుతోంది. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పూజ చేసుకుందాం అనుకున్నారనుకోండి, పూజ చేసుకుంటే తప్పు లేదు, ఆ సింహాసనాన్ని అటు ఇటు ఓ లాగేస్తే అప్పుడు మీరు ఈశ్వర దర్శనం ఏం చేసినట్టండి. ఇంక అందులో ఆ నే తెచ్చుకున్న విగ్రహాలేనండి, నే కొనుక్కున్న సింహాసనమేనండి, లాగేస్తుంటే ఇంక మీకు భక్తి ఉన్నట్టు. కాబట్టి వీడు కదుపుతున్నాడు. కదుపుతుంటే అమ్మవారు శక్తి స్వరూపిణి కదా, ఆ తల్లి తొందరగా శంకరుడికి ఏమిటంటే కోపం రాదు, అంత కోపం వచ్చేవాడైతే చీనోరుమై నీకేమిటో నేను రావడం ఏమిటా అని అడగాలి ఆయన. కాబట్టి ఇప్పుడు ఈయనకి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన అలా మౌనంగా ఉంటాడు, చక్కగా అలా ఉంటాడేమో అని ఆవిడ చమత్కారమైన మాట మాట్లాడింది. ఎందుకని, వేదం చెప్పింది రహస్యాన్ని, శివా విశ్వస్య భేషజీ, ఆ అమ్మ లోకమునకు అనారోగ్యం వస్తే ఔషధి బతికిస్తుంది. ఇప్పుడు లోకాన్ని బతికించాలి, లోకకంటకుణ్ణి చంపాలి, వాడి చావడానికి కారణం రావాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ కారణం శివముఖత రావాలి. శివముఖత వచ్చేటట్టు ఆవిడ మాట్లాడింది శివుణ్ణి, శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ శివుణ్ణి ఏం చేస్తోంది, రుద్రుణ్ణి చేస్తోంది లోకక్షేమం కోసం. ఇప్పుడు ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి. మేలుగు శిష్యుడు, అబ్బబ్బబ్బా ఎంత గొప్ప శిష్యుని సంపాదించుకున్నారండి. ఎవరు కదుపుతున్నారో తెలుసా, మీరు వరాలు ఇచ్చారే ఆయనే. అప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది, ముందు ఎవరన్నా ఈ బాధ ఉండదండోయ్, భార్య అబ్బో ఎంతంత గొప్ప గొప్ప వాళ్ళని చేరదీశారో లేండి, మీకు అశాంతిని కల్పించేవాడే కాని ఒక్కడు మీ మనశ్శాంతి గురించి ప్రయత్నించేవాడు ఉండడు, ఎందుకు వచ్చిన అల్లరి మీకు అంది అనుకోండి, అంతే, నువ్వు నోర్మ నువ్వు అలా తినేకున్నాను అని చెలరేకపోతాడు ఇవతలైన కదండి. అలా ఆయనకి ఆయన శివుణ్ణి రుద్రుణ్ణి చేసేస్తోంది. అందుకని మొట్టమొదట ఏ పొడెం వేయాలో అది వేసేసింది ఆవిడ. మేలగు శిష్యుడెంతయును మెచ్చుదనర్చడు రావణాసురుండేలిక మీదనే కినిసి, ఏమండోయ్ ఎవరో తెలుసా, మీ గొప్ప శిష్యుడు రావణాసురుడు. వరాలు ఇచ్చారుగా రెండు, పైగా ఒకటి కూడా కాదు, రెండు ఎందుకు ఇస్తాను ఒకటం లేదుగా, రెండు ఇచ్చారు. ఎవడిచ్చాడో వాడి మీద కోపం వచ్చింది వాడికి. ఏలిక మీదనే కినిసి ఎత్తెరదారశిలెన్ భళీ భళీ చాలక సంతసంబోధవే, వాడు చూడండి ఎంత గొప్పగా వచ్చేసాడో, వచ్చేసి వాడు కైలాసానికి కనిపిస్తున్నాడు కింద, మీరు నేను ఊగుతున్నాం వాడి బలానికి. ఇప్పుడు సాత్విక శిష్యుని కూర్చుకున్నవాడు ఇప్పుడు ఆవిడ దెప్పి పొడిచింది. ఆ ఉపాసనని చూసైనా మీకు మీరు ఈ కోరికలు ఇవ్వకుండా ఉండద్దు, ఇంత రజోగుణ భూయిష్టమైన వాడికి అంతంత కోరికలు ఇచ్చారు. సత్వగుణం లేని ఉపాసన, ఇక్కడ అమ్మవారు బయటపెట్టింది లోకానికి పాఠాన్ని. సాత్విక శిష్యుని కూర్చుకున్న వారి లలిజెందే తత్ఫలమి కేమనువారము దేవ ఇత్తరిన్. ఇప్పుడు ఇలా కైలాసం ఊగిపోతుంటే పాపం మీరు నేను ఏం చేస్తానులేండి, మీరు మాత్రం ఏం చేయగలరు, మీరు ఇచ్చిన బలమేగా ఊగండి, అలా మీరు ఊగండి, నేను ఊగుతుంటాను. వాడు అనుగ్రహిస్తాడు, ఎప్పుడో అనుగ్రహించి ఇంకా వాడు ఫోన్లే వదిలేశానని కింద నుంచి అరుస్తాడు. అరిచిన తర్వాత ఒకవేళ కళ్ళు తిరిగితే మీ తల్లోనే ముంచో గ్లాసు నీళ్ళు ఇస్తాను తాగుదురుగానని ఆవిడ. ఆయనకి ఎలా ఉంటుంది, కడుపు మండిపోయింది శంకరుడికి. అంటే శివుడు రుద్రుడయ్యాడు, ఇది శివా రుద్రస్య భేషజీ, శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది. ఇప్పుడు ఆవిడ రుద్రుణ్ణి చేసిన తర్వాత ఎవడు బలమిచ్చాడో ఆయనే, ఆ బలం వల్ల వాడు పాడైపోయేటటువంటి శాపాన్ని వదిలేశాడు. ఇదంతా ఎంతలో జరిగిపోయిందండి, 6 పద్యాల్లో జరిగిపోయింది. ఎందుకు జరిగిపోయింది, రెండు వరాలు వాడు పాడవడానికి వచ్చాయి. ఒక్కటి వాడిని రక్షించలా, శివలింగం తీసుకెళ్ళాడు వాడు పూజ చేయలే, వాడు బలం తెచ్చుకున్నాడు వాడికి ఉపయోగం లేదు. శంకరుడు అన్నాడు అని సాక్షేపముగా జగజ్జనని నుడువా, ఆక్షేపిస్తూ జగజ్జనని మాట్లాడితే ఎంత గొప్ప మాటేశారో చూడండి. ఆవిడ వెటకారానికి భర్తనన్నది కాదు, ఆవిడ జగజ్జనని, తన బిడ్డల్ని కాపాడుకోవడానికి, దుడుకు బిడ్డల్ని శిక్షింపజేయడానికి, తండ్రి చేత శిక్షింపజేయడానికి మాట్లాడుతోంది. శృతి ప్రమాణాన్ని పద్యం కింద మారుస్తున్నారు.
కాబట్టి అని సాక్షేపముగ జగజ్జననినుడువా హరుడువా అని శపించే. ఇప్పుడు ఆయన శివుడు కాదు హరుడు. ఏ దేన్ని హరిస్తాడు? వాడి గర్వం హరించేస్తాడు. ఇప్పటి వరకు ఏ బలాన్ని చూసుకుని ఎగురుతున్నాడో ఆ బలాన్ని హరించేవాడయ్యాడైన హరుడు. ఉరే ఎంతో కాలం పట్టదులే, నీ మదం అణిగిపోతుంది, పోయి ఇక్కడి నుంచి అన్నాడు. ఈ ఊపుతున్న వాడికి ఈ మాట వినపడింది. నీ మదం అణిగిపోతుందంటే ఏమిటి? నీ బలం ఎందుకో పనికి రాకుండా పోతుందనేగా. అందులో పోనీ నువ్వు ఓడిపోతావు ఒక్కసారి ఎవరి చేతిలోనో అనలేదు, నీ మదం అణిగిపోతుందన్నాడు. నీ మదం అణిగిపోతుందంటే ఇప్పుడు ఏమవ్వాలి? ఎవరెవరిని చూసుకుని మదిస్తున్నాడో వాళ్ళందరూ పోతారు. ఇప్పుడు శివవాక్యం అన్నది ఏముంది? ఇంద్రజిత్ పోతాడు, కుంభకర్ణుడు పోతాడు, లంక పోతుంది. ఎవడు ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడో వాడు ఒక్కడే మిగులుతాడు. సత్వగుణంతో ఈశ్వరుడు రాముడు అని రెండు ఉండవుగా లోకంలో. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం, రామ పరబ్రహ్మం, శివ పరబ్రహ్మం, రెండు ఒక్కటే. ఎవడు రాముణ్ణి పట్టుకున్నాడో వాడు బతికిపోయాడు, ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ నశించిపోయారు. ఏమైంది నీ మతం? నీ మతానికి ఏవేవి కారణములో ఆ కారణముల వలన నీ మతం అణిగిపోతుంది, నువ్వు నశించిపోతావు. ఈ శివవాక్యాన్ని ఆధారం చేసుకునే తర్వాత శాపాలన్నీ వచ్చేసాయి వాడికి. వచ్చి ఆఖరికి వాడి బలం ఎందుకు పనికొచ్చిందంటే వాడి వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది రావణ బలం. మీరు బాగా ఆలోచించండి, రాముడు తనంత తాను ఎవరి మీద వెళ్ళి బాణాలు వేయలేదు, వీడే పంపించాడు ఒక్కొక్క బ్యాచ్ని. వీడే ముందు వెళ్ళిపోయినట్టుంటే వీడి స్వార్థం అండి. ముందు వీడు వెళ్ళిపోతే వీడే చచ్చిపోయాడు అనుకోండి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు బతికేద్దురేమో. అసలు వీడు వెళ్ళలేదు. ఏమిటి రాముడు రాజ్యభ్రష్టుడు, ఓ నారచీర కట్టుకుని పాదుకలు కూడా లేకుండా యుద్ధ భూమి నందు నించున్నవాడు, ఆయన్ని నిగ్రహించడానికి నేను వెళ్ళాలా అన్నాడు. ఇంద్రజిత్తుని పంపాడు, ఏమయ్యాడు? నిహతుడైపోయాడు. బుద్ధి వచ్చిందా? మదం అలాగే ఉంది. ఇది శివవాక్యమునందు శివ సంకల్పమస్తు ఆయన అన్నమాట అయిపోయింది. ఒక్కొక్కడు 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 ఒక్కడు లేకుండా లంకాపట్టణం అంతా అయిపోయిన తర్వాత వాడు ఒక్కడు యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరు తలకాయలు కోసుకున్నాడో వాడి తలకాయలు ఆయన కోశాడు. కోసి అలిసిపోయావు, నీడు పోయి రేపు రా యుద్ధానికి అన్నాడు. మళ్ళీ ఇచ్చాడు అవకాశం రామస్వరూపంలో. రెండు ఉంటే కదండి, మీరు అలా దర్శనం చేయండి, అభేధ దర్శనం చేయండి. మీరు ఒక్కసారి ఆయన హృదయం రాముడి ఎందు ఎలా ప్రకాశిస్తోందో. వాడు వెళ్ళాడా, 10 అడుగులు రాముడి వైపుకి వేసి రాముడి కాళ్ళ మీద పడిపోయి ఉంటే రావణుడు బతికిపోయేవాడు. ఆ మదం ఆ నాటి నుంచి ఈ నాటికి పోలా, ఇన్ని దెబ్బలు తిన్నావాడికి. వాడు ఇంటికి పోయి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు నువ్వు కోసుకోక్కర్లా, నేనే కోసేస్తున్నాను అన్నాడు. ఒక్కొక్క తల ఒక్కొక్క తల ఒక్కొక్క తల చప్పున కొట్టేసి పడగొట్టేస్తే ఆఖరణ వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే మండోదరి చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది, రాముడు నిన్ను చంపలేదు అని చెప్పింది. ఎరా ఇంతటి మహాపతివ్రతని, ఇంతటి సౌందర్య రాశిని నీ దృష్టి ఎందుంది అందం? బాహ్యమునందు లేదందం. ఇది సీతమ్మ చెప్పింది, నీ అనురాగము భార్య ఎందున్నది నిజమైతే నీ భార్య నీకు రోజుకి 100,000 సార్లు ముద్దొచ్చినా బెంగలేదు, అది ధార్మికమైపోయింది. వేరొక స్త్రీ ఎందు నీ బుద్ధి కామంతో కాని ఒక్కసారి తిరిగిందా, అది నీ పతనానికి హేతు అవుతుందిరా అని చెప్పింది. వాడు విన్నాడా వాడి మదం? నేనింత బలవంతుణ్ణి, నన్నెవడేం చేస్తాడన్నాడు. ఆవిడ వచ్చి ఆఖరణంది, ఏ మదం నీ ఎందు ప్రవేశించిందో అది నిన్ను చంపేసిందిరా అన్నాడు. ఆఖరికి మండోదరి తీర్పుతో రామాయణం పూర్తయిపోయింది. కాబట్టి హరుడు పలికినటువంటి శాపవచనమే వాడిని, వాడి భార్యల్ని, వాడి బిడ్డల్ని, వాడి సైన్యాన్ని, వాడి రాజ్యాన్ని నశింపచేసింది తప్ప వాడు వృద్ధిలోకి రావడానికి పనికి రాలేదు రెండూ కూడా. ఇది ఆనాడు చితాభూమి ఎందు వెలిసినటువంటి వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగము ఆనాటి నుంచి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహాన్ని ఇస్తుందిట. ఇదే వైద్యనాథుడంటే. భవము అంటే సంసారమునందు కొట్టుమిట్టాడుతూ కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములలో పడి సొక్కిపోకుండా సాత్వికోపాసనతో కూడినటువంటి ఈశ్వర భక్తిని కృపచేసి భవసాగరము నుండి మిమ్ముద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒక్కడికి 1,000,000,000 జన్మలు పట్టచ్చు ఈశ్వరుణ్ణి చేరడానికి. ఒక్కడు
ఒక్క జన్మలో ఒక్క గంటలో ఈశ్వరుణ్ణి చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. కాబట్టి ఆ వైద్యనాథుణ్ణి అలా దర్శించిన వాళ్ళకి, అటువంటి మహానుభావుడివి అని నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే ఎంతలో ఉపాసన దిద్దబడాలి, ఎంతలో సత్వగుణం ఆవిర్భవించాలి. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనని రాజసిక తామసిక పూజలతో లొంగదీసుకోగలమన్న భావన మంచిది కాదు. కనుక ఇప్పుడు మీరు ఈ వైద్యనాథలింగము యొక్క ఉపాసనా బలము చేత ఏ ప్రధానమైన ప్రయోజనమును పొందాలో ఆ ప్రయోజనమును పొందుతారు. ఇవాళ పరమ పవిత్రమైనటువంటి భీష్మేకాదశిని పురస్కరించుకుని నేనిప్పుడు మీకు రామేశ్వరలింగాన్ని గురించి ఒక నాలుగు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రామేశ్వరలింగం చాలా గొప్ప లింగం. రావణాసురుడున్నాడే, రావణాసుర సంహారమంత తేలికైనటువంటి కార్యం కాదు. దీనికి ఎవరి అనుగ్రహం కావాలి? పరమమంగళప్రదుడైనటువంటి శంకరుడి యొక్క అనుగ్రహం కావాలి, శంభుని యొక్క అనుగ్రహం కావాలి. అన్నిటిని మించి రామచంద్రమూర్తి ఏ పరిస్థితులలో లంకాపట్టణానికి వెడుతున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి చాలా జాగ్రత్తగా. తన భార్యని ఎత్తుకుపోయిన వాడు 10 నెలల నుంచి అక్కడ ఉద్యానవనంలో పెట్టి ఉంచాడు. 10 నెలల నుంచి వాడేం మాట్లాడుతున్నాడు? నువ్వు నా పాంపు చేరు అని మాట్లాడుతున్నాడు. ఎవరామే? అయో నిజ, ఈయన ఎవరు? పరమక్షత్రియుడు, పైగా రాజకుమారుడు, చేతియందు కోదండమున్నవాడు, ఎందరినో రక్షించినవాడు. తన భార్యయే 10 నెలల నుంచి అవమానాల పాలైంది. ఇప్పుడొక్కసారి లంకాపట్టణంలోకి వెళ్ళగానే, అసలు ఆ లంకవంక అలా చూడగానే నిజంగా రామచంద్రమూర్తిలోనే ఒక్కసారి ఆగ్రహం పెల్లుబుకిపోతే ఈ నీచుడే తెచ్చిన భార్యని దాచినవాడన్న భావన కలిగిందా? ఒక్కసారి అదుపాయన కాని తప్పాడా? ఆయన వేసేటటువంటి బాణ పరంపరలకు లోకమంతలయమైపోతుంది కదండి. ఎందుకని? ఒక్కసారి క్రోధం ఆవిర్భవించిన తర్వాత ఇంకెవరు ఆపలేరు. అందున రామచంద్రమూర్తి ఆయన పరాక్రమం ముందు నిలబడమే ఎవరైనా ఆ బాణ పరంపరలకి ఈ సమస్త లోకములు కాలిపోతాయిరా జాగ్రత్త అని చెప్పారు హనుమ. అటువంటి రామచంద్రమూర్తి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడితే ఇది జ్ఞాపకానికి వస్తే ఎంత ప్రమాదం వాటిల్లుతుంది. అందులో ఒకసారి విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, అదే లంక నుంచి వచ్చాడు. ఆశ్రయించకపోయినా ఇంకా రాముడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండిపోయారేమో. తనే బాణప్రయోగం చేసేస్తే శిశువులు పోతారు, పెద్దలు పోతారు, స్త్రీలు పోతారు, వృద్ధులు పోతారు, సమస్తము నశించిపోతుంది. ఆ తర్వాత అయ్యయ్యో నేను క్రోధము చేత ఇంతమందిని కొట్టేశాను అని బాధపడవలసిన రోజు రామచంద్రమూర్తి జీవితంలో మిగిలితే రామో విగ్రహవాం ధర్మః, రాముడే ధర్మం తప్పిపోతే కాపాడగలిగిన వాడెవరిహ? అప్పుడు ఇంకా లోకానికి నడువని నేర్పినటువంటి అవతారం ఎలా వస్తుంది? ఈశ్వర, లంకాపట్టణమునందు ప్రవేశించి రావణుడే 10 తలలతో నా కంటపడినా, ధర్మము తప్పనంత సంయమనముతో కూడినటువంటి బుద్ధి నా యందు ప్రచోదన రూపమైన యుద్ధము జరుగుకాక. రాముడు ఎన్నడూ ధర్మం తప్పలేదు యుద్ధంలో కూడా. అంతటి మహాత్ముడని యుద్ధకాండంతా నా ధర్మాన్ని ఆవిష్కరించాలి. కనుక కదండి మహానుభావుడు అన్ని కష్టాలు పడ్డాడు యుద్ధంలో. లేకపోతే రాముడా అన్ని కష్టాలు పడవలసినటువంటి వాడు? అందుకని ఇప్పుడు శం అటువంటి మంచి భావముల కొరకు దేన్ని అర్చన చేశాడు? శంభులింగాన్ని ఆరాధన చేశాడు. ఒక శివలింగాన్ని అక్కడ పెట్టి దాన్ని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడు. అంటే రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుణ్ణి ప్రీతి చెందేటట్టుగా ప్రవర్తించాడు. తనకి ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదము కొరకు వినియోగించుట. మీరు చూడండి, లోకమునందు అనేక విభూతులు ఉంటాయి. కాయిక, వాచిక, మానసిక, ధన, ఇలాగా కాయిక ఒకరికి బలం ఉంటుంది. బలం ఉన్నవాడు ఏం చేయాలి? కనీసంలో కనీసం ఎప్పుడో ఒక్కసారి అందరూ కలిసి ఒక దేవాలయానికి వెళ్ళి
ఆ దేవాలయంలో శుభ్రంగా తుడిచేసి నాలుగు మొక్కలేసి నీళ్లు పోసి ఒక వారం రోజులు భక్తులందరూ కలిసి ఒక సత్సంగ సభ్యులు ఒక దేవాలయాన్ని దిద్దుబాటు చేసి అందంగా తీర్చిదిద్దడానికి కాయిక సేవ చేశారనుకోండి, అప్పుడు మీ శరీరంలో ఉన్న బలం దేనికి ఉపయోగపడింది? ఈశ్వర సేవకు ఉపయోగపడింది. మానసిక ధ్యానమునందు మంచి భావములతో ఈశ్వరుని దర్శించుట కాదు. మూడవది కాయిక వాచిక. ఈశ్వరుడు నీకు నోరిచ్చాడు, ఆ నోటితో ఈశ్వరనామములను చెప్పు. ఎందుకని నామాలు వచ్చాయి లోకంలో? ఈ నామములను చెప్పడం చేత మీరు చేసిన పాపాలు పోతుంటాయి. తెలియక ఏవో లొల్లి ప్రసంగాలు చేసేస్తుంటారు, మళ్ళీ కాసేపు నామం చెప్తే ఈ పాపం పోతుంటుంది. కాబట్టి నామము చెప్పుట, ఒకరికి ఐశ్వర్యం ఉంటుంది, వారు ఒక దేవాలయానికి ఏదో ఉపకారం చేస్తారు. ఇక్కడ కొంతమంది ఐశ్వర్యవంతులు ఈ దేవాలయ నిర్మాణం చేశారు. రెడ్డి గారు రోజు వచ్చి కూర్చుంటుంటారు కదా, ఈ ఆలయ నిర్మాణం చేసి ఇంత పెద్ద విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇంత చక్కటి గుడిని వాళ్ళు కట్టబట్టి ఇప్పుడు ఏమవుతుంది? మనందరం రోజు వచ్చి కూర్చుని చక్కగా ఇక్కడ ఏదో పురాణం ఓ 40 రోజులు 30 రోజులు చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పుడు ధన సంపత్తి దేనికి ఉపయోగపడింది? ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. కాబట్టి మీకు ఏది ఉందో దాన్ని ఈశ్వరార్చన యందు వినియోగిస్తారు. ఇప్పుడు రామచంద్రమూర్తికి అనేక కళలొచ్చు, ఆయనకి నాట్యం వచ్చు. ఆయన ఏం చేశారు? నృత్యం దర్శయామి అని పరమశివుడి ముందు నాట్యం చేశారు. గీతం శ్రావయామి, శంకరుడి ముందు ఒక పాట పాడారు. ఒక్కసారి శంఖాన్ని పట్టుకుని ఊదారు. రావణాసురుడి భక్తికి రామచంద్రమూర్తి భక్తికి ఎంత తేడాయో చూడండి. ఆయన అన్నారు, స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సల పహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం. ఈశ్వర నేను నీ భక్తుణ్ణి, దీనుణ్ణి. ఎందుచేత? ఎప్పుడైనా లోపల నుంచి కోపం బయటికి రావచ్చు. బాహ్యమునందు అంత సైన్యాన్ని చీల్చి చెండాడి అంత పరాక్రమవంతుడైన రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. మీరు శివుడు, మీరు మంగళప్రదుడు, మీరు నన్ను ఆశీర్వదించాలి, మీరు నాకు జయం ఇవ్వాలి, కాబట్టి శంకర నన్ను అనుగ్రహించండి అన్నారు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి ప్రత్యక్షమై ఆయన చేత పూజలందుకుని, ఎరిమీరగ నీవు సతతము నిలువు మహేష రమణాధలింగం, నీవు ఇక్కడనే వసించు, ఇక్కడ వసించినటువంటి నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడిన లింగము అనబడేటటువంటి పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది. అంటే శంకరుడు అన్నాడు, ఆయనే కదండి, ఆయన వాక్యమే కదండి, మరి నా ఇప్పుడే కదా మీరు విన్నారు, ఆ వైద్యనాథ లింగంలో నీ మదం అణిగిపోతుందని శాపవాక్కు ప్రయోగించిన వాడు ఆయనే కదా, ఆయనే ఈయనగా వెడుతున్నాడు ఇప్పుడు. శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ. కాబట్టి ఇప్పుడు వెడుతున్న వాడికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ఏమని? నీవు జయమును పొందుతావు. వాడేమడిగాడు? బలం కావాలన్నాడు. ఈయనేమన్నాడు? నాకు జయం కావాలన్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం. అది అహంకారంతో కూడిన పూజ వాడు పాడవడానికి పనికొచ్చింది. ఇప్పుడు ఆయన రామచంద్రమూర్తి యొక్క కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. తదనంతరమునందు రామచంద్రమూర్తి వెళ్ళారు లంకాపట్టణానికి, ఆయన్ని సంహరించారు. సంహరించిన తరువాత తిరిగి పుష్పక విమానంలో వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నప్పుడు సీతమ్మ తల్లితో కలిసి పుష్పక విమానంలో వెడుతూ వెడుతూ కిందకి చూపించారు. సీత, నీ కొరకే రావణుడు ఇక్కడ చంపబడ్డాడు, నీ కొరకే కుంభకర్ణుడు ఇక్కడ చంపబడ్డాడు. చుషవ మాంసపు ముద్దలతో ఉన్న ఈ యుద్ధభూమి రాక్షసుల యొక్క పీలుగు పెంటలతో ఎందుకు నిండిందో తెలుసా? నీ కొరకే. క్షాత్రధర్మంతో ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఇంత యుద్ధం చేసి నిన్ను నాదామును చేసుకుని నేను నా యొక్క క్షాత్రధర్మమునందు పొరపాటు లేని వాడనయ్యాను, ఆయనకి ధర్మం కావాలి అని చెప్తూ సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. చూశావా, ఇదిగో సేతు, అదిగో అక్కడే నాకు మహాదేవుడు కనపడి నన్ను అనుగ్రహించినాడు అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలో ఈ ఆ శ్లోకాల్లో ఈ పాదం ఉంది. ఇదే ప్రాంతమునందు నన్ను మహానుభావుడైనటువంటి మహాదేవుడు అనుగ్రహించినాడు. మహాదేవుడన్న మాటని పట్టుకుని ఇంకొక భావనతో దాన్ని తీసుకెళ్ళేది పరమశివుడు కాదు అని చెప్పకూడదు. అది తప్పప్పుడు వ్యాస హృదయం పోతుంది. వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు, ఆయన స్కాంద పురాణంలో చెప్పాడు, రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పారు.
శివానుగ్రహమును పొంది రామచంద్రమూర్తి, రామచంద్రమూర్తి అంతటి ధార్మికుడు, అవతార ప్రయోజనంలో మనకి నడువడి నేర్పవలసినటువంటి వాడు, ఆయన ఎందుకు శివ పూజ చేయడండి? ఏమిటి ఆయనకి బాధ? చేశాడు, శంకరానుగ్రహాన్ని పొందాడు. పొంది ఆయన మనకి నేర్పాడు, నీకు మంగళం కావాలంటే శివలింగార్చన చేయవలను అని ఆయన నేర్పాడు మనకి. కనుక ఇక్కడే నాకు శంకరానుగ్రహం కలిగింది అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది, సాధారణంగా మీరు నేను వీరికి దిగిపోయాక అడుగుతారు, ఏమండి మరి సముద్రం దాటే ముందు రామచంద్రమూర్తి పూజ చేసి శివలింగం ఆవిర్భవించిందని మీరు అంటున్నారు, కానీ ఇవాల్టి రోజున మనం రామనాథలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళి దర్శనం చేస్తున్నాం? అంటే సముద్రంలో కొంత భాగం వెళ్ళిపోయిన తరువాత సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక దీవి ఎందు కదా, మనం రామేశ్వరం దీవిలో కదా రామచంద్రమూర్తిని పూజ చేస్తున్నాం. ఈ లింగము ఆ లింగము ఒక్కట, ఒకవేళ అదే ఆ లింగం అనుకోండి, రామచంద్రమూర్తికి సాక్షాత్కరించిన శంకరలింగం అనుకోండి, అలా అయ్యుంటే మరి రామేశ్వర క్షేత్ర స్థల పురాణమునందు రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ప్రతిష్ట చెయ్యడం కోసం హనుమని కాశీపట్టణానికి పంపించి విశ్వనాథలింగం ఒకటి తీసుకురమ్మంటే హనుమకించే తాలస్యంగా వస్తే సీతాదేవి సైకతలింగాన్ని తయారు చేసిందని, రామచంద్రమూర్తి ఆ లింగాన్ని ప్రతిష్ట చేశారని వాళ్ళు రామేశ్వరంలో చెప్తూ ఉంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి, నలబావి, గంధమాదన బావి, ఇన్ని బావులు ఉన్నాయి. అసలు ఆ క్షేత్రమే తడిగా ఉంటుంది, ఆ గుడెంతనం ఎంత పెద్ద గుడు. ఇన్ని ఉన్నప్పుడు మరి ఈ లింగము అక్కడది క్షేత్ర స్థల పురాణంలో చెప్పినట్టు ఇప్పటి వరకు వెళ్ళిన జ్యోతిర్లింగాలన్నీ స్థల పురాణానికి సరిపోయాయి. కానీ ఇప్పుడు అలా రెండు కలిసే అవకాశం ఉందా, ఇంకొకటి ఏదైనా జరిగిందా అంటే ఈ విషయాన్ని మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణమునందు ధర్మసూక్ష్మములు అన్న విషయంలో పరిష్కారం చేశారు. ఆయన ఒక మాట చెప్పారు, ఆయన కూర్మపురాణంలోంచి ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ, యావత్ సేతుశ్చ తావచ్చ స్థాస్యామ్యత్ర తిరోహిత, నేను తిరోహితుడనై ఉంటాను అని శంకరుడు అన్నాడు. అంటే అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను, కాబట్టి కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించినాడు అని మీరు ఒక నమస్కారం చేసి ఆ ద్వీపంలోకి వెడితే అక్కడ మాత్రం రామేశ్వరం క్షేత్రం ఉంది. ఈ రామేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగం సీతమ్మ తల్లి చేతులతో తీసుకొచ్చినటువంటి పోగు చేయబడినటువంటి మట్టితో ఏర్పడిన శివలింగమేనా, అప్పుడు అది నిజమేనా, రామచంద్రమూర్తి అది ప్రతిష్ఠ చేసిన మాట యథార్థమేనా, హనుమ అంతటి ప్రాజ్ఞుడు శివలింగాన్ని తేవడంలో ముహూర్తానికి ఆలస్యం జరిగిందా, అలా ఆయన చేస్తాడా, అలా ఎందుకు జరిగింది? మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చెయ్యండి. అలా కాకపోతే స్థల పురాణం అలా ఉంటుందా? రామాయణంలో దీని ప్రస్తావన ఎందుకు లేదు మరి అని మీకు అనుమానం రావచ్చు. రామాయణం కావ్యం, రామాయణం సూచన చేసి విడిచిపెడుతుంటుంది కొన్ని కొన్ని, తప్ప రామాయణం ప్రతిపాదించని విషయములు కొన్ని సత్యములు లోకంలో ఉన్నాయి. భద్రాచల క్షేత్రానికి సంబంధించిన విషయం రామాయణంలో లేదు. అందుకే కదా ఈ మధ్య ఏ వాల్మీకి వ్రాయని కథగా అని పెట్టారు దాని ముందు, ఆయన హృదయం అది, వాల్మీకి రామాయణంలో లేనిది కానీ సత్యమైనది అని. కాబట్టి సత్యం అనడానికి మీకు ఎవరి మాట అయితే మీరు సత్యం అనగలరు? వ్యాస హృదయం అయి ఉండాలి, అది వ్యాసుడు చెప్పి ఉండాలి. వ్యాసుడు చెప్తే దానికి తిరుగులేదు ఇంకెందుకని, వ్యాసవాక్కు పురాణాంతర్గతం, వ్యాసుడు పురాణాంతర్గతంగా చెప్తాడు. ఇప్పుడు వ్యాసుడు అలా ఎక్కడైనా చెప్పాడా? స్కాంద పురాణంలో నాగరఖండమునందు రామచంద్రమూర్తి చేత ఈ శివలింగము ఇలా ప్రతిష్ఠ చెయ్యబడడం యథార్థమే అని స్కాంద పురాణంలో నాగరఖండంలో వ్యాసభగవానుడు చెప్పి ఉన్నాడు, కాబట్టి అది రామేశ్వరలింగమే. ఇప్పుడు ఆ రామేశ్వర క్షేత్రంలోకి మీరు వెడితే అందులో హనుమ ఆలస్యంగా ఎందుకు శివలింగం తేవలసి వచ్చింది? బహుశా హనుమదావతారము కూడా పరమశివుని యొక్క అవతారమే శివమహాపురాణం చెప్తుంది. అందుకే ఆయన కూడా మంగళప్రదుడు, ఎప్పుడు శుభాలని చేస్తుంటాడు. హనుమ కూడా రాక్షస సంహారమునందు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు.
హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ట అవ్వాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యమైతే ముహూర్తం అయిపోతోందని సీతమ్మ ప్రతిష్ఠించాలి, తన సంకల్పము ముహూర్తమై హనుమ ప్రతిష్ఠించాలి. అందుకని శివ సంకల్పమస్తు, ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి ఇలా అంటే ఒక శివలింగం అయింది. అంటే జగజ్జననిగా ఆవిడ మీకేం చెప్తోంది, మీకెప్పుడు భయం వేసినా ఎక్కడున్నారో అక్కడ ఇలా అంటే చాలు, చిన్న శివలింగం వస్తే అది మీకు రక్షణ హేతు. ఇప్పుడు దాన్ని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారు, దాన్ని రామనాథలింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకొచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు, అది కాశీ నుంచి తెచ్చారు కాబట్టి దాన్ని విశ్వనాథలింగము అని పిలుస్తారు. ఆ బావులలో నుండేటటువంటి నీటి యందు ఔషధీ శక్తులు ఉంటాయి, అందుకే అక్కడికి వెడితే ఓ 5 రూపాయలు పోయినా కక్కుర్తి పడకూడదు. ఇంత యాత్ర చేసిన తర్వాత అయా అన్ని బావుల్లో నీళ్లు పోయడానికి ఎంత ఇవ్వాలండి అని అడుగుతారు. అడిగితే ఆయన అంటాడు, మీ అందరి మీకు నీళ్లు పోయడానికి ఏదో 60 బావులు 70 బావులు ఉన్నాయండి, 60 బావులు 70 బావుల్లోనూ కలిపి 500 ఇవ్వండి అంటాడు. 500 ఇవ్వమంటే మేము అంత ఇవ్వమయ్యా, ఏదో 50 రూపాయలు ఇస్తాం పోసేయని అనుకున్నాడు. పోస్తాడు, ఎలా పోస్తాడో తెలుసా అండి, మిమ్మల్ని కూడా ఇంకో 50 మందితో కలుపుతాడు. కలిపి గబ్బ 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 నడిచి వెళ్ళిపోతుంటాడు. తడిగా ఉంటుంది క్షేత్రం, ఏను దగ్గరికో వెళ్ళో చేత లాగుతాడు, లాగి నించోండి అంటాడు. నించోమని 50 మందిని ఇట్టించి అతను కొడతాడు నీటి దారతో. అది మీ కళ్ళల్లో తగలచ్చు, ముక్కులో తగలచ్చు, గుండెల మీద తగలచ్చు, ప్రతి బావి దగ్గర భయమే. ముందున్న వాడికి మరీ గట్టిగా తగులుతుంది, మధ్యలో ఉన్న వాడికి పడవేమోని బేక. కాబట్టి ఆయన కొట్టి నీళ్లు పడతాయి, అందుకని అక్కడ దాకా వెళ్ళాక కూర్చు పడకుండా అయ్యా చాలా దూరం నుంచి వచ్చాం, ఆ నీళ్లు పోసుకోవాలని వచ్చాం, 500 ఇవ్వలేను కానీ పరమ ప్రీతితో నువ్వు ఇంతమందికి చేయిస్తున్నావు సేవ, నువ్వు ఇలా వృద్ధిలోకి రావాలనైనా అనేదో 4 మంచి మాటలు చెప్పి ఒక్క 300 పుచ్చుకుని నన్ను కృతార్థుణ్ణి చేయి, నా జీవితాంతం నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటానయ్యా అన్నారు అనుకోండి, నేను అలా చెప్పుకున్నవాడిని, స్వానుభవం ఉన్న చెప్పు చవటలారా అందుకు చెప్తున్నా. అలా చెప్తే ఆయన అన్నాడు, ఏమీ బెంగలేదు నా వెనకాల వచ్చేయండి అన్నాడు. వచ్చి ఒక బకెట్టుడు నీళ్లు తోడగానే నా నెత్తిమించి అభిషేకం చేసేవాడు, మిగిలిన వాళ్ళకి బకెట్ వేసుకొట్టేవాడు. వాళ్ళందరికీ చిన్న కోపం వచ్చింది కూడా, ఏంటి ఈయనకే పోస్తుంటాడు తక్కువ డబ్బులు ఇచ్చినానని. కేవలం మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురుని చెప్పుకున్న ఉపన్యాసాలు అందుకు పనికొచ్చేప్పుడు. కాబట్టి రామచంద్రమూర్తి వీడు భవిష్యత్తులో రామాయణం చెప్పుకుంటాడు, పాపం నా కింకరుడు, నేనంటే ఇష్టం ఉన్నవాడు అనుకున్నాడు, శివ మహాపురాణంలోంచి కూడా 4 మాటలు చెప్పుకుంటాడని, శివరూపంలో ఉన్న రాముడు రాముడి రూపంలో ఉన్న శివుడు అనుగ్రహించారో, ఇద్దరికి రా చెప్పుకుంటాడు నీళ్లు పోయి చెప్పోతే ఎలా అని, ఇద్దరి రూపంలో ఒక్కడు అనుగ్రహించాడో అలా నీళ్లు పోయించి నన్ను ధన్యుణ్ణి చేశాడు. కనుక అలా పోసుకున్న తడి బట్టలతో బావులన్నీ తిరుగుతుండాలి, అదో చిత్రమైన క్షేత్రం, అక్కడ సముద్ర స్నానం చేస్తాం, అద్భుతమైనటువంటి మూర్తులు ఉంటాయి. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అలా దూరంగా చూస్తూ భవసాగరం నుంచి బయటికెత్తడానికే నేను జగద్గురువుగా వచ్చానన్నట్టుగా 4 శిష్యులతో పైన కూర్చుని ఉంటారు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి ఆ పైన ఉంటారు. ఎప్పుడైనా రామేశ్వర దర్శనం అత్యద్భుతమైనటువంటి దర్శనం. కనుక అక్కడ రైల్వే స్టేషన్లో గొప్పతనం ఏమిటో తెలుసా అండి, మీరు రైల్వే స్టేషన్లో కొంచెం జాగ్రత్తగా విచారణ చేస్తే మీకు చూపిస్తారు. రైల్వే స్టేషన్ని కొత్త ప్లాట్ఫామ్ కట్టడం కోసమని తవ్వారు, తవ్వితే ఈ స్టేజ్ ఎంత ఉంటుందో అంత పెద్ద దక్షిణామూర్తి దొరికారు అక్కడ. ఆ దక్షిణామూర్తిని ఎక్కడా పెట్టకుండా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మాకు దొరికాడు స్వామి అని అక్కడే ఉన్న పెద్ద రావి చెట్టు కింద పెట్టారు. అక్కడే ఉంటాడు, మీరు రైల్వే స్టేషన్లోనే దర్శనం చేసుకోవచ్చు దక్షిణామూర్తిని. అంత గొప్ప క్షేత్రం రామేశ్వరం. అటువంటి స్థితిలో పెద్దలు అన్నారు, అక్కడే శంకరాచార్యులు వారు తీసుకొచ్చినటువంటి శివలింగాల్లో ఒక శివలింగం ఉందండి, అది సూర్యోదయం కాకుండా దర్శనం చేయాలి, స్ఫటికలింగం. ఇంత శివలింగం ఉంటుంది స్ఫటికలింగం, తెల్లవారుజామున 4 గంటలకి మీరు దర్శనం చేసుకుని 10 రూపాయలు 5 రూపాయలు టికెట్ తీసుకుంటారు, లోపలికి వెడితే స్ఫటికలింగ దర్శనానికి కూర్చోబెడతారు. చాలా చిత్రంగా ఉంటుంది, మీరు చూసి తీరాలి. శ్రీకాళహస్తిలో ఉంది స్ఫటికలింగం, కానీ అక్కడ ఇలాంటి విన్యాసాలు ఉండవు, వెనకాల లైట్ వెలుగుతూ ఉంటుంది, మన వాళ్ళకి అన్ని తేలిగ్గా తీసుకుంటారు కదా, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు తమిళనాట, అందుకని వాళ్ళు ఆ స్ఫటికలింగాన్ని తెల్లవారకట్ట తీసుకొచ్చి వేదిక మీద పెడతారు. పెట్టి మీరు బాగా గుర్తుపట్టడం కోసమని ఓం నిధనపతయే నమః అంటారు, పువ్వేరు ఓ ఎర్ర పువ్వు తీసుకొచ్చి దాని ముందు పెడతారు, మొత్తం శివలింగం ఎరుపైపోతుంది. అప్పుడు ఆ పువ్వు తీసేస్తారు, తీసేసి మీకు చూపిస్తారు చూడమని, ఇలాగ తెల్లటి లింగం కనపడుతుంది, అప్పుడు పువ్వు వేస్తారు.
పువ్వు కొంచెం పక్కకి తీసేస్తారు. ఓం నిధన పతాంతికాయ నమః అంటారు. ఓ పసుపచ్చటి పువ్వు అలా పెడతారు, శివలింగం అంతా పసుపు అయిపోతుంది. దాన్ని పక్కకి తీసి మళ్ళీ స్ఫటికలింగ దర్శనం చేయిస్తారు, మళ్ళీ పువ్వు వేస్తారు. అది స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. అంటే నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మము శుద్ధసత్వంతో ఉంటాడు, ఆయన యందు గుణములు లోకము అలా ప్రకాశిస్తూ ఉంటుంది, ఆరోపింపబడి ఉంటుంది అని. ఆ పువ్వు చూస్తే ఆ రంగులో కనపడతాడు, ఆయన అది ఆ రంగా కాదు, ఆయన శుద్ధ స్ఫటికం, ఆయన యందు ప్రకాశించింది, ప్రతిఫలించింది అని. అలా మనకు ఆ స్ఫటికలింగ దర్శనం చేయిస్తారు, పెద్ద స్ఫటికలింగం ఉంటుంది. రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఇందులో చాలామంది ఉంటారు, చూసొచ్చి ఉంటారు అనుకోండి, ఏదో నేనే చూసినట్టు చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒక మాట పెద్దలు చెప్తారు, ఈ రామేశ్వరలింగము చేరి నరుడెవ్వడేని శ్రీ గంగాంబోధారలను అభిషేకించిన చేరును శ్రీకైలాస శైల శిఖర పదంబున్. ఎవరైనా ఈ రామేశ్వరలింగం దగ్గరికి వెళ్ళి కాశీపట్టణంలో ఉన్నటువంటి గంగని తీసుకుని వెళ్ళి ఆ రామేశ్వరలింగాన్ని ఆ గంగధారలతో అభిషేకిస్తే, అంటే మీరు అర్చకులకు ఇస్తే ఆ గంగతో అభిషేకం చేస్తారు, అలా అభిషేకం చేసిన వాడు కైలాసాన్ని చేరుకుంటున్నాడు. సాధారణంగా దీన్ని ఏమిటంటే మామూలుగా చెప్తారు, అంటే కాశీ నుంచి గంగ తీసుకొచ్చి ఇక్కడ శివలింగం మీద పొయ్యడం అన్నది. చంద్రశేఖర పరమాచార్య స్వామి దీన్ని అత్యద్భుతమైన సమన్వయం చేశారు. అసలు ఈ గంగాభిషేకం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా? గంగ అనగా జ్ఞానము. జ్ఞానము చేత శివలింగమును అభిషిక్తుణ్ణి చెయ్యడం అంటే ఏమిటో నీకు తెలుసా? రామనాథలింగమునందు కాశీ గంగ పొయ్యడం అంటే ఈయన పేరేమి? ఇప్పుడు రామేశ్వరుడు. ఆయన ఒక చిన్న ఐతిహ్యం చెప్తుండేవారు. దేవతలందరూ ఒకసారి రామేశ్వరం వచ్చారట, వచ్చి రామేశ్వరలింగ దర్శనం చేశారట. చేసిన తర్వాత అందులో ఎవరో రకరకాల వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళిపోతుంటే అందులో కొంతమంది అన్నారట, ఏమయ్యా ఈయన రామేశ్వరుడు అని పేరుంది కదా, రామేశ్వరుడు అని పేరుంటే ఈయన ఏ సమాసం అవుతాడు అని వ్యాకరణం తీశారు. తీస్తే కొంతమంది అన్నారు రాముని యొక్క ఈశ్వరుడు, అందుకే కదా రాముడు వచ్చి ప్రతిష్ఠ చేశాడు, అందుకే కదా ఈశ్వరుడు కృప చేసి నీకు మంగళం అవుతుందని అన్నాడు. కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు, రాముడు శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు, రాముని యొక్క ఈశ్వరుడు షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు. కొంతమందికి ఇది నచ్చల. అదేమిటది, రామచంద్రమూర్తి శివుణ్ణి పూజ చేయడం ఏమిటి, రాముడంతటి వాడు రాముడు. ఆధ్యాత్మ రామాయణంలో చెప్పినట్టు శివుడు రామనామం చేసి తలుచుకుంటూ ఉంటాడు, కానీ ఇటు రాముడు శివుణ్ణి తలుచుకోవడం ఏమిటి, ఆ అవసరం మా స్వామి లేదన్నారు అని. తప్పు మీరు చెప్పింది, ఆ సమాసం కాదు. రాముడే ఈశ్వరుడిగా కలిగిన వాడు, కలది కలిగిన వాడు ఉంది కాబట్టి బహువ్రీహి సమాసం. రాముడు ఈశ్వరుడిగా కలిగిన వాడు అంటే శివుడు రాముణ్ణి పూజ చేస్తాడు, కాబట్టి రాముడు ఈశ్వరుడిగా కలిగిన వాడు శివుడు, కాబట్టి రాముడు గొప్పవాడు, ఈశ్వరుడు శివుడు గొప్పవాడు కాదు, రాముణ్ణి ఆయన పూజ చేస్తున్నాడయా, ఇది బహువ్రీహి సమాసం అన్నారు. కాదు షష్ఠీ తత్పురుషం అని కొంతమంది అన్నారు, కాదు బహువ్రీహి అని కొంతమంది అన్నారు. ఇది సమాసం గొడవ కాదు, ఏ గొడవ మీకు అర్థమైపోయి ఉంటుంది. రాముడు శివుణ్ణి పూజ చేస్తున్నాడా, శివుడు రాముణ్ణి పూజ చేస్తున్నాడా అంటే ఇంకా అనేకత్వమే కనపడుతోంది, ఏకత్వము కనపట్టలేదు. ఇప్పుడు ఈ స్థితిలో వాళ్ళన్నారు ఈ గొడవంతా మనకెందుకు, కైలాసానికి వెళ్ళి ప్రతిష్ఠ చేయబడ్డవాడు కాబట్టి శంకరుణ్ణి అడుగుదాం అన్నారు అని శంకరుడి దగ్గరికి వెళ్ళారు. శంభో మహాదేవ, అసలు నీ యొక్క స్వరూపమేమి, రామేశ్వరము అన్నది ఏ సమాసము, ఇలా అడిగితే బాగుండదు కదా, హుం అంటాడేమో అని ఏ సమాసం అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు మీకు ఎందుకు రావాలి అనుమానం, బహువ్రీహి రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడు, నాకు రాముడు ఈశ్వరుడయ్యా అందుకని ఇది బహువ్రీహి సమాసం అన్నారు. అంటే కొంచెం రాముని యొక్క ఈశ్వరుడు అని చెప్పిన వాళ్ళు బాధపడ్డారు, బయటికి వచ్చి అన్నారు లేదు లేదు ఈ స్వామి అంతా అలాగేను, ఎప్పుడు నాదే ఉందంటాడు, పునుకలహారం వేసుకుంటాడు, అలా తిరుగుతుంటాడు, ఆయన అలా చెప్పాడని మీరు నిజం అనుకోకండి, కావాలంటే ఇది విష్ణుమూర్తిని అడుగుదాం పదండి అన్నారు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఆయన చక్కగా శేషశయనం మీద పడుకుని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఏమయ్యా అసలు నిజం చెప్పు, ఇది ఏ సమాసం అన్నారు. ఆయన అన్నారు మీకు ఎందుకు వచ్చింది అనుమానం, షష్ఠీ తత్పురుష రాముని యొక్క ఈశ్వరుడు, నా చేత పూజింపబడిన శివుడు, నాకు ఆయన ఆరాధింపబడవలసిన వాడు, అందుకని నేను ఆరాధించాను కాబట్టి నా యొక్క ఈశ్వరుడు షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు. ఏమిటో, ఈయన సత్వగుణ సంపన్నుడు అలాగే చెప్తాడు, ఈయనకి అహంకారం లేదు, పరమ వినయం,
మరి ఆయన అలాగే చెప్తున్నాడు, ఈయన ఇలాగే చెప్తున్నాడు, అసలు నిజమేది? పెద్ద తలకాయ ఒకటి ఉంది, నాలుగు తలకాయలైన ఆయన్ని వెళ్ళి అడుగుదాం, ఆయన చెప్పేస్తాడు, నాలుగు ముఖాలతో వేదం చెప్తుంటాడు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇది షష్ఠీత పురుషమా బహువ్రీహియా, ఏది నిజమని అడిగారు. ఆయన అన్నాడు, ఓరి మీ అసాధ్యం కూలా, కాశీ వెళ్ళి గంగ పట్టుకుని రామేశ్వరం వెళ్ళి శివలింగం మీద పోసినా మీకు తత్వం అర్థం కాలేదురా. రాముడు శివుడైనాడు, శివుడు రాముడైనాడు, అది షష్ఠీతత్పురుషం కాదు, బహువ్రీహి కాదు, అది కర్మధారయ సమాసం. రాముడే శివుడైనాడు, శివుడే రాముడైనాడు. ఆయన హృదయం ఈయనకి తెలుసు, ఈయన హృదయం ఆయనకి తెలుసు. లోకానికి మర్యాద నేర్పడానికి ఈయన శివ పూజ చేస్తాడు, ఆయన విష్ణువుని పూజిస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరికొకరు పూజ చేసుకున్నట్టుంటారు. రెండు రూపాలతో ఉన్నవాడు ఒక్కడేరా, ఇదే జ్ఞానగంగాభిషేకం అంటే. ఇది చేసిన వాడెవడో వాడికి రామేశ్వరం ఒక్కసారిడితే కాశీగంగతో అభిషేకం చేయడం వల్ల ఉన్నది ఒక్కటే పదార్థమన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనము. అది చేసినవాడు సముద్రమును దాటుతున్నాడు, సంసార సముద్రాన్ని దాటి ఈశ్వరుణ్ణి పొందేస్తున్నాడు. ఏ ఒక్కడున్నాడో ఆ ఒక్కడికన్నా వీడు రెండోవాడు ఉండకూడదు కాబట్టి వీడు కూడా ఒకట్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమైనటువంటి క్షేత్రము రామేశ్వర క్షేత్రము. మీరు తప్పకుండా వెళ్ళవలసిన క్షేత్రం అండి. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీకు ఒక్క విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. రామేశ్వరం ఇంకా రాలేదంటే పడుకోకండి రైలు. తెల్లవారుజామున నాలుగున్నర అయ్యేటప్పటికీ లేచి కూర్చోండి. మీరు ఎన్నడూ చూడనటువంటి అత్యద్భుతమైన సన్నివేశం ఒకటి కనపడుతుంది. రామేశ్వరం వెళుతున్నప్పుడు మీకు దూరంగా సముద్రం కనపడుతుంది. సముద్రం కనపడుతున్నప్పుడు బీచ్లో ట్రైన్ వెళ్ళదుగా ఎప్పుడు. కాబట్టి అంత సముద్రం కనపడుతుంటే రైల్లో దూరంగా చూస్తుంటే అబ్బా ఎంత సముద్రమో అని కిటికీలోంచి చూస్తే అటు సముద్రం ఇటు సముద్రం. ఈ రైలు ఏం చేస్తుందో తెలుసా అండి, ఒక్క 20 నిమిషాలకి సముద్రపు టొడ్డుకే వెళ్ళిపోతుంది. అయ్య బాబోయ్ బీచ్లో రైలు ఎడుతోందని మీరు ఆ ఉద్విగ్నతతో చూస్తుంటారు. రైలు దేని మీద ఎడుతోందో అని మీకు కనపడదుగా, పట్టాలు కనపడవు. అది సముద్రం మీద ఉన్న బ్రిడ్జ్ ఎక్కేస్తుంది, మీరు సముద్రంలోకి రైలు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఎందుకని కిందది కనపడదు, హ్యా కింద ఉన్న బ్రిడ్జ్ కనపడదు కదా. మీరు కిటికీలోంచి చూస్తుంటే బీచ్ నుంచి సముద్రంలోకి రైలు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అది విమానం అయితే పర్వాలేదు, పైనుంచి వెళ్తుంటే కింద సముద్రం ఉందనుకుంటారు. రైలుకి వచ్చిన గొడవ ఏమిటో తెలుసా అండి, అలా బ్రిడ్జ్ ఎక్కేస్తుంటే కొద్ది కింద అంత సముద్రం నుంచి వెళ్ళిపోతుంటే ఆనాడు స్వామి హనుమ వెడుతుంటే చూసిన సముద్రాన్ని నేను చూస్తున్నాను. అయ్య బాబో ఈ సముద్రం మీదే కదా పుష్పక విమానం వెళ్ళింది, ఇదే కదా రాముడు వానరులతో వెళ్ళాడు అని మీరు తలుచుకుని అలా చూస్తుంటే చిన్ని చిన్ని స్టేషన్ల మించి ఎక్కడ చూసినా పుచ్చపాదులే, పెద్ద పెద్ద పుచ్చకాయలు, చిన్ని చిన్ని స్టేషన్లు దాటి వెళ్ళిపోయే ఆఖరికి రామేశ్వరం అన్న చోట రైలు ఆగుతుంది. నిజంగానండి మీరు అనుభవించవలసిన సన్నివేశం. రామేశ్వరం వెడుతున్నప్పుడే మీకు తెలియకుండా మీరు భవసాగరాన్ని దాటుతారేమో అనిపిస్తుంది నాకు, అంత గొప్ప అనుభూతి. వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి కాశీ వెళ్ళి గంగ పట్టుకుని రామేశ్వరం వెళ్ళే ప్రయత్నం చెయ్యండి. ఈశ్వరుడికి చెప్పండి, ఈశ్వరా నన్ను తీసుకెళ్ళని అడగండి. నిజాయితీతో ఈశ్వరుణ్ణి అడిగితే ఈశ్వరుడు తీసుకెడతాడు. కానీ ఒకచో నేను చదివాను, దాని ప్రామాణికత ఎంత అన్నది పక్కనుంచండి, కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్ళలేకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇస్తారట. రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపాన్ని ఖాతాలో వేస్తారట. కాబట్టి రామేశ్వరం వెడదామనుకుంటున్నానండి అనకూడదు, ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నానండి అనాలి. ఆయన మీద పెట్టేయాలి, పెట్టేస్తే ఇప్పుడు ఆయన తీసుకెళ్తాడు మీకు గొడవ ఉండదు. కాబట్టి కాశీ విషయంలో అలానండి, రామేశ్వరం విషయంలో ఇలా అనండి. ఎందుకైనా మంచిదని స్థానిక భద్రతా సూచనగా 3వ నంబర్ ప్రమాద పతాకాన్ని ఎగరేశాం ఏమండి. అందుచేత ఈశ్వరానుగ్రహము చేత ఆ ఈశ్వరుడే మనని కాశీ రామేశ్వరముల దర్శనము చేయించి మనకి అటువంటి అనుభూతిని, అటువంటి జ్ఞానాన్ని, అటువంటి భక్తిని, అటువంటి భవసాగర తరణము చేయగలిగినటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృపా కటాక్షముగా మన యందు ప్రకాశించుగాక.